మీ స్థలాల్లో చక్కగా కూర్చోండి. 60 నిమిషాలు మీతో ఈ రాత్రి వాక్యాన్ని పంచుకోబోతున్నాను. ఎక్కడ కల్వరి మహిమోత్సవాలు ఏర్పాటు చేసినా అక్కడ ఖచ్చితంగా కనీసము 60 నిమిషాలైన వాక్యాన్ని అందించటము మన కల్వరి మహిమోత్సవాల్లో ఆనవాయితీ. కాబట్టి ఈ రాత్రి మీరు రాబోయే 60 నిమిషాలు దివ్యమైన వాక్యపు వర్షంలో తడవబోతున్నారు. కాబట్టి త్వరగా కూర్చోవలసిన వాళ్ళు కూర్చోవాలి. ఏ ఒక్కరు లేవడం కానీ అటు ఇటు తిరగడం కానీ మన కల్వరి మహిమోత్సవాల్లో సాధారణంగా కనిపించనే కనిపించదు. ఎందుకని మన మీటింగ్స్కి వచ్చేవాళ్ళు ఆత్మ సంబంధమైన ఆనందము, ఆరోగ్యము, ఆత్మీయ బలము కొరకు వస్తారు గనుక, వాక్యాన్ని ప్రేమించేవారు గనుక దయచేసి మీరు త్వరగా కూర్చోవాలి, జాగ్రత్తగా వినండి. యాకోబు తాను చనిపోబోయే ముందు తన కుమారులందరినీ పిలిపించి వారి యొక్క ఆత్మీయతను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, వారి వ్యక్తితత్వాన్ని బట్టి వారు ఎటువంటి జీవితాన్ని జీవించారో, జీవిస్తున్నారో, ఎటువంటి భవిష్యత్తును పొందుకోబోతున్నారో ప్రవచనాత్మకంగా యాకోబు తన కుమారుల గురించి చెప్తూ ఉన్నాడు. ఈ 49వ అధ్యాయం అంతా కూడా యాకోబు యొక్క ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు. తన కుమారుల గురించి మాట్లాడుకుంటూ యోసేపు గురించి చెప్పటం మొదలుపెట్టాడు. అలా యోసేపు గురించి చెప్తున్నప్పుడు యాకోబు అంటున్న మాట ఏంటి తెలుసా? యోసేపు గురించి యాకోబు ఆలోచన చేసినప్పుడు ఓ అద్భుతమైన మాట అంటున్నాడు. యోసేపు ఫలించెడి కొమ్మ. యాకోబుకు 12 మంది పిల్లలు. ఎవరి గురించి ఇలా చెప్పలా, యోసేపు గురించి చెప్తున్నాడు. యోసేపు ఫలించెడి కొమ్మ, నీటి ఓటన నాటబడిన కొమ్మ, దాని రెమ్మలు గోడ పైకి వ్యాపించును. 3 విషయాలు చెప్పాడు. ఈ రాత్రి వీలైతే ఈ 3 విషయాలు మీతో అద్భుతంగా స్పష్టంగా పంచుకుంటాను. మీరు బహుశ్రద్ధగా వినాలి. వింటారా? వింటాము అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్. మొదటిగా యోసేపును యాకోబు చూసినప్పుడు యాకోబు యోసేపు అనే జీవితపు కొమ్మను చూసినప్పుడు ఆ కొమ్మ నిండా ఏం కనిపిస్తున్నాయి? ఫలములు కనిపిస్తున్నాయి. యాకోబుకు 12 మంది కుమారులు, 12 కొమ్మలు. ఈ 12 కొమ్మల్లో మిగిలిన 11 కొమ్మలు రకరకాల విధాలుగా ఉన్నాయి. కానీ యోసేపు అనే కొమ్మను చూసినప్పుడు అది బహు ఫలించే విధంగా ఉంది, ఫలములతో నిండి ఉంది. కొన్నిసార్లు మీరు కూడా మామిడి చెట్టును చూస్తారు. అలా మామిడి చెట్టును చూసినప్పుడు ఆ కొమ్మకి చాలా పండ్లు ఉంటాయి. కొన్ని కొమ్మలకు చాలా పండ్లు ఉంటాయి. అప్పుడు మీరే అంటారు, ఆ కొమ్మను చూడండి ఎన్ని పండ్లు ఉన్నాయో, ఎన్ని పండ్లు వేలాడుతున్నాయో అని అంటారు. యాకోబు అనే చెట్టుకు 12 కొమ్మలు. ఆ కొమ్మల్లో ఒక కొమ్మ బహుగా ఫలించింది. ఈరోజు నా సహోదరుడు, నా సహోదరి, యోసేపుకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి అంటున్నాడు యోసేపును చూసి, నాకు చాలామంది పిల్లలు ఉన్నారు కానీ యోసేపు ఫలించాడు. ఈరోజు మీకు కూడా తండ్రి ఉన్నాడు. ఈరోజు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి, సహోదరులు అడుగుతున్నాను, మీ తండ్రి మిమ్మల్ని కన్నాడు కదా, 2 కన్నాడో, 3 కన్నాడో, 4 కన్నాడో. నిన్ను చూసినప్పుడు నీ తండ్రి చెప్పగలడా, నువ్వు మొదటి వాడివో, రెండో వాడివో, మొదటి దానివో, రెండో దానివో, మూడో దానివో, నాలుగో దానివో, నాలుగో వాడివో, మొదటి వాడివో, మూడో వాడివో నాకు తెలియదు, కానీ నేనైతే మా ఇంట్లో 4వ వాడిని. సో నిన్ను నీ తండ్రి చూసినప్పుడు, మిగిలిన వారితో పోల్చినప్పుడు నీ తండ్రి చెప్పగలడా, ఈ మొదటి కుమారుడు బహుగా ఫలించాడు, 2వ కుమారుడు బహుగా ఫలించాడు, లేదా నువ్వు 3వ వాడివైతే 3వ వాడు బహుగా ఫలించాడు, 4వ వాడివైతే 4వ వాడు బహుగా ఫలించాడు. మొదటి దానివైతే రెండవ దానివైతే మూడో అంటే మొదటి కుమార్తెవైతే రెండవ కుమార్తెవైతే మూడవ కుమార్తె నువ్వెవరివో నాకు తెలియదు. నీ తండ్రి నిన్ను చూసినప్పుడు చెప్పగలడా నువ్వు బహుగా ఫలించావు, ఆత్మీయంగా ఫలించావు, కుటుంబ పరముగా ఫలించావు, నీ జీవితము ఇతరుల కంటే దీవెనకరమైన జీవితము, నీ ఆత్మీయత నీ ఇంటిలో ఇతరుల కంటే అద్భుతమైన ఆత్మీయత, లోతైన ఆత్మీయత అని నీ తండ్రి చెప్పగలడా? ఆనాడు యాకోబు చెప్పగలిగాడు. 12 మందిలో యోసేపును చూసి యాకోబు అంటున్నాడు, యోసేపు ఫలించడి కొమ్మ, ప్రత్యేకమైన వాడు. ఎందుకని అంత స్పష్టంగా యోసేపును గూర్చి యాకోబు ఫలించడి కొమ్మ చెప్పగలుగుతున్నాడు? 3 విషయాలు ఈ రాత్రి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను, నాకు టైం సరిపోతే. మొదటిగా, ఫలించడి కొమ్మ అతడు ఫలించాడు అని చెప్పడానికి నిదర్శనము. మొదటిగా ఫలించుటకు నిదర్శనము. అతడు ఫలించాడు అనడానికి ఏమిటి నిదర్శనం? అది పంచుకోబోతున్నా. రెండోది, అతడు ఫలించాడు, దానికి ఆధారం ఏమిటి? ఫలించుటకు ఆధారం. 3, అతడు ఫలించాడు, అసలు ఫలించడానికి విధానం ఏమిటి, ఎలా ఫలించాడు? ఈ 3 విషయాలు మీతో పంచుకుంటున్నా. ఫలించుటకు నిదర్శనము, ఫలించుటకు ఆధారము, ఫలించిన విధానము. 3 విషయాలు. మొదటిగా, అతడు ఫలించాడు అనడానికి నిదర్శనం ఏమిటి? జాగ్రత్తగా వినండి. యోసేపు తండ్రిని బహుగా ప్రేమించాడు కాబట్టే తండ్రి ఏ మాట చెప్తే, ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు. సింపుల్. నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు. యోసేపు తండ్రిని ప్రేమించాడు కాబట్టే తండ్రి చెప్పిన మాట వినేవాడిగా ఉన్నాడు. యోసేపు ఎప్పుడూ కూడా తండ్రి మాటను ధిక్కరించలా. యోసేపు ఎప్పుడూ కూడా తండ్రిని ఎదిరించలా. యోసేపు ఎప్పుడూ కూడా తండ్రిని తిరస్కరించలా. యోసేపు ఎప్పుడూ కూడా తండ్రిని బెదిరించలా. ఈరోజు ఒక పాఠం నేర్చుకుందాం. ఎంతోమంది అబ్బాయిలు, ఎంతోమంది అమ్మాయిలు, కొడుకులు, కూతుర్లు తల్లిని ఎదిరిస్తున్నారు, తండ్రిని బెదిరిస్తున్నారు. లేదా ఈరోజు వాక్యం వింటున్న వారిలో, తమ్ముళ్ళలో, చెల్లెళ్లలో తండ్రి ఏదైనా ప్రశ్నిస్తే నీకెందుకు డాడీ, ఒకవేళ నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తే, డబ్బు వ్యర్థంగా ఖర్చు చేస్తూ ఉంటే, చెడు స్నేహితులతో తిరుగుతూ ఉంటే, నువ్వు ఒక రాత్రి రాకుండా ఉంటే, ఏమిట్రా రాత్రి రాలేదు, ఏ నీకే, రాకపోతే నీకే. కన్న తండ్రి కాకపోతే ఇంకెవరికండి? నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తే నీ తల్లి, ఏంటమ్మా కాలేజీ అయిపోయి 5 గంటలు కాలేజీ అయిపోతుందిగా, 10 గంటల వరకు ఏం చేస్తున్నావు, నీకెందుకమ్మా? కన్న తల్లికి కాకపోతే కూతురు పైన నీ గురించి ఇంకెవరికండి? ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు తల్లి, ఎందుకు వచ్చావమ్మా ఆలస్యంగా అంటే, ఎందుకు నీకంత కోపం? చెడు తిరుగుళ్ళు తిరిగి ఇంటికే రాకపోతే తండ్రి నిన్ను అడిగి, ఏనాయనా ఎందుకు రాత్రి రాలేదంటే, నీకెందుకు నాన్న? అడుగుతున్నాను, నీకు కాలేజ్ ఫీజు కట్టాల్సి వస్తే ఎవరు కావాలి? డాడీ కావాలి. నీకు బట్టలు కావాల్సి వస్తే ఎవరు కావాలి? మమ్మీ కావాలి. నీకేదైనా రోగం వస్తే ఎవరు నీకు మందులు కొనాలి? డాడీ మందులు కొనాలి. నీకేదైనా కష్టం వస్తే ఎవరు నీ గోడు వినాలి? తల్లి వినాలి. నీకు కష్టం వస్తే, రోగం వస్తే, బట్టలు కావాల్సి వస్తే, స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు కావాల్సి వస్తే, నీకు కావలసిన వస్తువులు, వాహనాలు కొనవలసి వస్తే తండ్రి కావాలా, తల్లి కావాలా? అదే సమయంలో నువ్వు సరిగా పెరగవలసిన అబ్బాయివై ఉండి, అమ్మాయివై ఉండి సరిగా పెరగకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, ఏంట్రా నాయన ఏమిటా మాట తీరు, ఏమిటా పద్ధతి, ఏమిటా నడక, ఏమిటా చదువు, ఏమిటా తిరుగుళ్ళు అని తండ్రి ప్రశ్నిస్తే నీకెందుకు? మరి డాడీ కాలేజీ ఫీజు కట్టే రోజు వచ్చేసింది అన్నప్పుడు తండ్రి అంటే బాగుంటుంది, నాకెందుకురా? ఏనాడైనా నీ తండ్రి అన్నాడా కాలేజీ ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు, డాడీ 5వ తారీఖు కల్లా కాలేజ్ ఫీజు కట్టాలి, నాకెందుకురా నీ కాలేజ్ ఫీజు గురించి? ఏ తండ్రి అన్నాడా? నీ తండ్రి అన్నాడా? ఒకవేళ నీ ఆరోగ్యం బాగోలేనప్పుడు, నీ శరీరంలో నలతగా ఉన్నప్పుడు, మీ తల్లిదండ్రికి వెళ్ళి మమ్మీ నా శరీరంలో ఎందుకో బలహీనంగా ఉంది, అనారోగ్యంగా ఉంది అని నువ్వు వెళ్ళి నీ తల్లికి చెప్పుకున్నప్పుడు, నాకెందుకమ్మా నీకే రోగం వస్తే, ఏ తల్లి అయినా నీ తల్లి ఎప్పుడైనా అందా? లేదే. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, లేదు నీకున్న కోరికలు తీర్చవలసి వచ్చినా, నీకేదైనా అవసరం వచ్చినా, నోటిలోంచి మొట్టమొదటిగా వచ్చే మాట ఏమిటి చెప్పండి? అమ్మే కదా. ఎప్పుడు ఎక్కడ నువ్వు ఏ నిమిషంలో కాస్త ముందుకు జార అమ్మో అంటావు, ముందు పడితే అమ్మ అంటావు. ఎందుకని? ప్రొద్దుటి నుంచి, చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి నీకు క్షేమం కుట్టిన జ్ఞాపకం వచ్చేది ఎవరు చెప్పండి? అమ్మే. ఆకలైతే జ్ఞాపకం వచ్చేది అమ్మే. నువ్వు ముందుకు పడితే జ్ఞాపకం వచ్చేది అమ్మే. నిన్ను అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తే తల్లడిల్లదా? నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తే అల్లాడిపోదా? నువ్వు చెడు స్నేహితులతో తిరిగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే తల్లె గుండె ద్రవించిపోదా? అలాంటి తల్లి, అలాంటి తండ్రి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నిన్ను ప్రశ్నిస్తే ఎదిరిస్తావా? ప్రశ్నిస్తే తిరగబడతావా? మాటకు మాట అంటావా? సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా విను. యోసేపు తండ్రిని ఎదిరించేవాడు కాదు. అఫ్కోర్స్ యోసేపు ఎందుకో చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నాడు. యోసేపు జీవితంలో తల్లి ప్రేమను అనుభవించవలసినంతగా అనుభవించలేకపోయాడు. చిన్న వయసులోనే తన తమ్ముడు పుట్టినప్పుడే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి తన తమ్ముడు చూసుకుంటూ, ఇంటిలో బాధ్యతలు చూసుకుంటూ, తండ్రికి అండగా ఉంటూ, తండ్రి నీడనే ఉంటూ ఆత్మీయంగా పెరిగాడు. కాబట్టే తండ్రే సమస్తము యోసేపునకు. తల్లి ప్రేమ పొందుకోలేకపోయాడు కాబట్టి యాకోబు ప్రత్యేకంగా యోసేపును ప్రేమించాడు. అంతేకాదు యోసేపు బహు విధేయత గలవాడు, బహు నెమ్మదస్తుడు, తండ్రి చేత బహుగా ప్రేమించబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, యోసేపు ఫలించడి కొమ్మ. ఎందుకని? అతడు విధేయత గలవాడు. ఆ విధేయత ఏం చేసింది? అతడు తండ్రిని ప్రేమించినవాడు. ఆ ప్రేమ ఏం చేసింది? తండ్రికి లోబడే విధంగా చేసింది. ప్రేమ ఏ ఫలము? ఆత్మఫలము. యోసేపు ఏమిటట? ఫలించడి కొమ్మ. ఏ ఫలము ఫలిస్తున్నాడు? ప్రేమ, విధేయత ఫలము ఫలిస్తున్నాడు. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ఇంటిలో ప్రేమ, విధేయత అనే ఫలము ఫలించాలి. తండ్రిని బెదిరించటము, తల్లిని ఎదిరించటము ఆత్మీయత కానే కాదు. బైబిల్లో నిర్గమాకాండంలో 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 కమాండ్మెంట్స్ అని చెప్పి అంటాం. ఈ 10 ఆజ్ఞల గురించి అందరికీ తెలుసు. 10 ఆజ్ఞలలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలలో నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధము పలకవద్దు, నీ పొరుగువానిది ఏది కోరవద్దు. ఇవన్నీ ఆజ్ఞలే. కానీ ఒకే ఒక్క ఆజ్ఞ ఆశీర్వాదముతో కూడిన ఆజ్ఞ. 9 ఆజ్ఞలలో ఆజ్ఞలే ఉన్నాయి కానీ ఆశీర్వాదం కనిపించదు. ఒక్క ఆజ్ఞలో మాత్రం ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదముతోనే ఆ ఆజ్ఞ ముడిపడి ఉంది. ఏ ఆజ్ఞ చెప్పగలరా? చెప్పగలరా? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్వంతుడు అవుతావు. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్వంతుడు అవుతాడు. నీకు మంచి ఆరోగ్యం కావాలా? నువ్వు దీర్ఘాయుష్షు కలిగి బ్రతకాలా? అయితే దేవుడు చెప్తున్నాడు దానికి ఉన్న సీక్రెట్, దానికి ఉన్న ఫార్ములా. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తల్లిని, తండ్రిని సన్మానించండి. బాధ పెట్టమాకండి, వేధించమాకండి, గాయపరచమాకండి, మాటలతో దూషించమాకండి. ఒకసారి ఒక తల్లి వచ్చి నా దగ్గర ఏడుస్తుంది. నా ఎదురు నిలబడి విజిటింగ్ అవర్స్లో అందరూ వచ్చి నన్ను కలిసి వెళ్ళేటట్టు ప్రార్థన చేయించుకునే సమయంలో విజిటింగ్ అవర్స్లో వచ్చి, అయ్యా మా ఇంట్లో నన్ను మా పిల్లలు భయంకరంగా కొడతారయ్యా. ఏమిటి? మా ఇంట్లో పిల్లలు నన్ను కొడతారయ్యా. నిన్ను కొట్టడం ఏంటమ్మా? అవునయ్యా, మా ఇంట్లో పిల్లలందరూ నన్ను కొడతారయ్యా. మా ఏ పిల్లలమ్మా? నా పిల్లలేలయ్యా. ఎంత దారుణం అండి. పిల్లలు కొట్టడం ఏమిటండి, కన్న బిడ్డలు కొట్టడం ఏమిటండి. ఉన్నారా మన మధ్య అటువంటి వారు? ఉన్నారా అటువంటి వాళ్ళు? తల్లి మీదకు లేచేవాళ్ళు, తండ్రి మీదకు లేచేవాళ్ళు, కొట్టడానికి మీదకు వెళ్ళేవాడు ఉన్నారా? తల్లిని పట్టుకుని ఏ మాట అంటే ఆ మాట అనేవాళ్ళు, తండ్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారా? అయ్యో అయ్యో సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. దీర్ఘాయుషువు నువ్వు పోగొట్టుకోబోతున్నావు. ఎక్కువ కాలము బ్రతికేటటువంటి బ్రతుకును నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. దయచేసి ఈరోజు మనలో ఏ ఒక్కరు, ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారో చెల్లెళ్ళు ఉన్నారో చూపిస్తారా? ఎంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారో చూపిస్తారా? మీ ఎప్పుడు కూడా మీ తల్లిని మీ తండ్రిని బాధ పెట్టమాకండి. చేతులు దించండి. ఎప్పుడూ కూడా మీ తల్లిని మీ తండ్రిని ఎదిరించమాకండి. యోసేపు తన జీవితంలో ఎప్పుడూ కూడా తన తండ్రిని ఎదిరించినట్టుగా కానీ, తన తండ్రిని గాయపరిచినట్టుగా కానీ, తన తండ్రి మీదకి లేచినట్టుగా కానీ అసలు కనిపించదు. ఎందుకని? అతడు ఫలించినటువంటి జీవితం. అద్భుతమైన ఆత్మీయుడు. నువ్వు అద్భుతమైన ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ప్రత్యేకంగా సహోదరులు సహోదరులు, ప్రత్యేకంగా నీ తల్లి నీ తండ్రి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వారిని ప్రేమగా చూసుకో, ఆప్యాయతతో ఆప్యాయంగా చూసుకో. యోసేపు జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యోసేపు 17 సంవత్సరాల వయసు గలవాడై ఉన్నప్పుడు అన్నలు తనను ఐగుప్తునికి అమ్మేశారు. అప్పటి వరకు ఎవరు యోసేపును పోషించారు? తండ్రే పోషించాడు. ఎన్ని సంవత్సరాలు తండ్రి యోసేపును పోషించాడు? 17 సంవత్సరాలు పోషించాడు. ఎంత ప్రేమగా పోషించాడు? ఎంతో ప్రేమగా పోషించాడు, ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఎవరిని? యోసేపును. ఎవరు? కన్న తండ్రి అయిన యాకోబు. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. యోసేపు తండ్రి యొక్క నీడలో, యవ్వన ప్రాయములో 17 సంవత్సరాలు పోషించబడ్డాడు. అందరూ జాగ్రత్తగా వినండి. 17 సంవత్సరాలు పోషించబడినటువంటి యోసేపు అన్నల చేత అమ్మివేయబడి ఎక్కడికి కొనిపోబడ్డాడు? ఐగుప్తుకు కొనిపోబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కరువు రావడం. ఆ సమయంలో యోసేపు ఐగుప్తును పరిపాలించేటటువంటి ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవడం. అప్పుడు తన సహోదరులు అక్కడికి వెళ్ళడం, యోసేపు వారిని గుర్తించటం, తన తండ్రిని రమ్మని చెప్పటం. ఇప్పుడు తండ్రి అయినటువంటి యాకోబు ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తుకు వచ్చాడు. ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే యాకోబు ఐగుప్తుకు వచ్చాడో అతని వయసు 130 సంవత్సరాలు. ఫరో అడుగుతాడు, అయ్యా నీ యాత్ర చేసిన దినములెన్ని అని అంటే 130 సంవత్సరాలు నాయన. 130 సంవత్సరాల వయసులో ఎక్కడికి వచ్చాడు? యోసేపు దగ్గరకు వచ్చాడు. యోసేపు ఏం చెప్పాడు? నాయనా, కరువులో నువ్వు ఉండవలసిన అవసరం లేదు, వృద్ధాప్యంలో నువ్వు అల్లాడిపోవలసిన అవసరం లేదు. నీ కుమారుడైన యోసేపును నేను దేవుని చేత దీవించబడ్డాను. నిన్ను నేను చూసుకుంటాను, నిన్ను నేను పోషిస్తాను, నిన్ను నేను పట్టించుకుంటాను. రా నాయనా, కొడుకు పిలుస్తున్నాడు. రా నాయనా నా దగ్గరికి, నా దగ్గర ఉండు నాయనా. ఈ రోజుల్లో కొడుకులు తల్లిని తండ్రిని పిలిస్తే కోడళ్ళు ఒప్పుకుంటారంటారా? ఏమండి ఈ మాట, నాకు ఈ మాట మీకు ఏమైనా అర్థమైందా? మీ ఆయన వాళ్ళ నాయన్ని వాళ్ళ అమ్మని, మీరు ఎంతకాలం ఆ పల్లెటూరులో ఉంటారమ్మా, నన్ను కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసి ఉద్యోగం ఇప్పించడానికి ఇల్లు తాకట్టు పెట్టి ఇప్పుడు నన్ను స్థిరపరిచారు, ఇప్పుడు పట్టణంలో స్థిరపడ్డాను, ఇల్లు కూడా కొనుక్కున్నాను, ఆ పల్లెటూరులో ఎందుకు, అక్కడ ఎందుకు, ఇద్దరు ఉండడం ఎందుకు, వచ్చేసేయండి, ఇప్పుడు నేను మిమ్మల్ని పోషించుకోగలను, పోషించుకునే శక్తి నాకుంది, అమ్మా నాన్న మీరిద్దరూ వచ్చేసి నా దగ్గర ఉండండి అని ఒకవేళ భర్త అంటే భార్య ఒప్పుకుంటుందంటారా? ఏమిటో నంద్యాలలో ఉన్నటువంటి సిస్టర్స్ని చూస్తే మీరు చాలా మంచి వాళ్ళగా కనిపిస్తున్నారు, అది మీ భ్రమ అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. అది నా భ్రమ. సిస్టర్సు నేను మిమ్మల్ని నమ్మడం భ్రమ. నేనేమన్నానో తెలుసా? నంద్యాలలో ఉన్నటువంటి సిస్టర్స్ని చూస్తూ ఉంటే మీరు చాలా మంచివారిగా కనిపిస్తున్నారు నాకు, అది నా భ్రమ అన్నవారు చప్పట్లు కొట్టమంటే ఎంతమంది చప్పట్లు కొట్టారండి? దయచేసి వినండి, ఐగుప్తులో యోసేపు బహుగా దీవించబడిన తర్వాత తన తండ్రికి కబురు పెట్టాడు, నాయనా వచ్చేసేయి, పోషించగలను. మీ ఆవిడేమని అనుకుంటుందేమో, అలాంటి ఆవిడ మా ఆవిడ కానే కాదు. కానీ పెంచి పెద్ద చేసిన మీకు అన్నం పెడితే ఏడ్చేటటువంటి పనికి మారిన భార్య నా భార్య కాదు. ఆమె ఐగుప్తీయురాలు అయినా సరే సంస్కారం కలిగిన స్త్రీ. కాబట్టి మీరేమీ భయపడిన అవసరంలా, దర్జాగా రండి. మీకు తెలుసో లేదో, సుమారు 157 మందిని తీసుకొచ్చాడు. వస్తా వస్తా ఎవరు? యాకోబు. 157 మందిని తీసుకొస్తే ఏడ్చుకుంటూ కూర్చోవాలా ఇంట్లో. ఎవరు? యోసేపు భార్య. పనికి మానోడా, దుర్మార్గుడా, నీకు పెట్టడమే కష్టంగా ఉంది, మీ ఊరు అందరిని తీసుకొచ్చావు, మీ నాయన వీళ్ళందరిని తీసుకొచ్చావు, నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు చచ్చే, నువ్వు ఫలించినటువంటి ఇల్లాలువైతే నీ చెయ్యి ఇతరులకు అన్నం పెట్టే చెయ్యిగా ఉంటుంది తప్ప ఏడ్చేటటువంటి చేతిగా, ముడుచుకునేటటువంటి చేతిగా ఉండడానికి వీలు లేదో. ఈ విషయాన్ని గమనించండి. ఆనాడు 130 సంవత్సరాల వయసులో యాకోబు ఐగుప్తులో అడుగుపెట్టాడు. ఎన్ని సంవత్సరాల వయసులో చనిపోయాడు తెలుసా మీకు? 147 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అంటే ఐగుప్తులో యాకోబు ఎన్ని సంవత్సరాలు యోసేపు ద్వారా పోషించబడ్డాడో చెప్పగలరా? చెప్పండి. 17 సంవత్సరాలు. యోసేపు యాకోబును ఎన్ని సంవత్సరాలు పోషించాడు? 17 సంవత్సరాలు. యాకోబు యోసేపును చిన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు పోషించాడు? 17 సంవత్సరాలు. యోసేపు ఎంతకాలము తండ్రి చేత పోషించబడ్డాడో అన్ని సంవత్సరాలు తన తండ్రి నమ్మకంగా పోషించాడు. బహు అద్భుతమైన ఆత్మీయుడు. సహోదరులు, సహోదరిలో, సాధారణంగా మనకు వివాహం అయ్యేంత వరకు మన తల్లిదండ్రులు మనల్ని పోషిస్తారు, ఏ లోటు లేకుండా చూసుకుంటారు. వివాహం అయ్యే వయసు అంటే 22 సంవత్సరాలు సిస్టర్స్కి అయితే, 25 సంవత్సరాలు బ్రదర్స్కి అయితే, సహజంగా 20-22 సంవత్సరాలు, 25, 26, 27. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు తండ్రి ద్వారా, తల్లి ద్వారా పోషించబడిన నీవు 60 సంవత్సరాలు వయసు వచ్చేసరికి గవర్నమెంట్ వారు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ వారు కానివ్వండి చెప్పేది ఏమిటంటే, ఇంక మీరు రిటైర్ అయిపోండి, విశ్రాంతి తీసుకోండి, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారుగా ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అని వారికి విశ్రాంతిని ఇస్తారు. 20 సంవత్సరాలకు పైగా నువ్వు నీ తల్లి తండ్రి యొక్క నీడలో పోషించబడ్డావు. 60 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత అధిక బలం ఉంటే ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? 80 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు 60 నుంచి 80కో చెప్పండి. 20 సంవత్సరాలు నువ్వు ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల ద్వారా పోషించబడేటటువంటి సంవత్సరాలను చెప్పండి. సాధారణంగా 20 సంవత్సరాలు. ఇప్పుడు నీ తల్లి నీ తండ్రి నిన్ను కనీసం 20 సంవత్సరాలు ఏ లోటు లేకుండా నీ యవ్వన ప్రాయంలో పోషించినట్లయితే 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎవరు పోషించాలి పేరెంట్స్ని? ఖచ్చితంగా ఆ బిడ్డలే వారిని పోషించాలి. బైబిల్ యొక్క సూత్రం ఇది. 17 సంవత్సరాలు యోసేపు తండ్రి చేత పోషించబడ్డాడు. చివరిన 17 సంవత్సరాలు యోసేపు ఏ లోటు లేకుండా యాకోబును పోషించాడు, రుణము తీర్చుకున్నాడు, దీర్ఘాయుష్మంతుడయ్యాడు. సహోదరులు, సహోదరిలు, యోసేపును అనుసరిద్దాం. ఎందుకని? అతడు ఫలించిన కొమ్మ. ఇంటిలో తండ్రిని ప్రేమించాడు, విధేయతను చూపించాడు. ఇంటిలో సహోదరుడా నీ భార్యను ప్రేమించు, సహోదరి నీ భర్తకు విధేయత చూపించు. ఇంటిలో ప్రేమ లేకపోతే, ఇంటిలో విధేయత లేకపోతే ఆ ఇల్లు ఫలించనే ఫలించదు. ఏ భర్త అయితే మాటి మాటికి భార్యను కొడతా ఉంటాడో, ఏ భర్త అయితే మాటి మాటికి భార్యను గాయపరుస్తూ ఉంటాడో, ఏ భర్త అయితే మాటి మాటికి భార్యను బెదిరిస్తూ విడాకులు ఇస్తానని చెప్పి శాసిస్తూ ఉంటాడో ఆ ఇల్లు ఫలించనే ఫలించదు. ఏ భార్య అయితే భర్తకు లోబడకుండా, మాట వినకుండా తిరగబడుతూ ఉంటుందో, ఎదిరిస్తూ ఉంటుందో, బెదిరిస్తూ ఉంటుందో, ఇంటి పని, వంట పని, తన గృహాన్ని కట్టుకునే పనిలో నిమగ్నం కాకుండా పనికి మాలిన విషయాల్లో నిమగ్నమై ఉంటుందో ఆ ఇల్లు కూలిపోతుంది, ఆ ఇల్లు పడిపోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరిలు అడుగుతున్నాను, నీ ఇంటిలో ప్రేమ ఉందా? భర్తగా నీ భార్యను ప్రేమించగలుగుతున్నావా? భార్యగా నీ భర్తకు లోబడగలుగుతున్నావా? యోసేపులో ఈ రెండు కనిపిస్తాయి. ఎక్కడ? ఇంటిలో. తన తండ్రి దగ్గర తన తండ్రిని అతడు ప్రేమించాడు, ఆ తండ్రికి అతడు లోబడ్డాడు. ఇంటిలో ప్రేమను విధేయతను అనే ఫలమును యోసేపు ఫలించాడు. తండ్రి అంటున్నాడు, యోసేపు ఫలించడి కొమ్మ. ఆ యోసేపును పిలిచి యాకోబు అంటాడు, నువ్వు వెళ్ళి నీ సహోదరుల యొక్క క్షేమాన్ని తెలుసుకునిరా అని చెప్పి పంపిస్తే, యోసేపు దేని కొరకు వస్తున్నాడు? తన సహోదరు దగ్గరకు క్షేమం కొరకు వస్తున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? షెకెము అనే ప్రాంతానికి వెళ్ళారు. షెకెము అనే ప్రాంతము ఎంత దూరము? వాళ్ళు ఉంటున్న స్థలం నుంచి షెకెము 75 నుంచి 80 కిలోమీటర్లు. అంటే సుమారు 4 రోజులు ప్రయాణం చేయాలి. యోసేపు సుదీర్ఘ ప్రయాణం చేసి సహోదరుల క్షేమం కొరకు, వాళ్ళు బాగోగుల కొరకు షెకెము వెళితే దూరం నుంచి చూశారట. ఎవరిని? యోసేపును దూరం నుంచి చూసి, అదిగో కలలు గనేవాడు వస్తున్నాడు. తమ్ముడు అనొచ్చుగా, అరే మన తమ్ముడులా ఉన్నాడే, తమ్ముడు అనొచ్చుగా. తమ్ముడిని కనీసం తమ్ముడిగా చూడలేకపోతున్నారు, తోబుట్టువును కనీసం తోబుట్టువుగా చూడలేకపోతున్నారు. లేరా ఈరోజు మన మధ్య అటువంటి వాళ్ళు? తమ్ముడే కానీ తమ్ముడుగా చూడలేకపోతున్నావు, శత్రువుగా చూస్తున్నావు. చెల్లే కానీ చెల్లిగా చూడలేకపోతున్నావు, శత్రువుగా చూస్తున్నావు. మీ అన్నయ్యే మీ అక్కయ్యే కానీ అన్నగా చూడలేకపోతున్నావు, అక్కగా చూడలేకపోతున్నావు, శత్రువుగా చూస్తున్నావు. ఎప్పుడు కీడు చేద్దామా? ఎప్పుడు పగ తీర్చుకుందామా? ఎప్పుడు అదును చూసి డాక్యుమెంట్లు లాగేద్దామా? సంతకాలు, దొంగ సంతకాలు పెట్టేద్దామా? ఆస్తిని కాజేద్దామా? స్థలాన్ని కాజేద్దామా? భూమిని కాజేద్దామా? ఆ ఇల్లు కాజేద్దామా? ఇదేనా నీ తాపత్రయం ఎంతసేపు? లేదా బంగారం కాజేద్దామా? బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ కాస్త చెల్లికి తెలియకుండా, అన్నకు తెలియకుండా, అక్కకు తెలియకుండా కొట్టేద్దామా? ఏమిటండి ఇది? ఏమిటి జీవితం? లేరా ఈరోజు వాక్యం వింటున్న వారిలో చెల్లికే ద్రోహం చేసిన వాళ్ళు, అక్కకే ద్రోహం చేసిన వాళ్ళు లేరా? ఒకరోజు నా దగ్గరకు ఒక సిస్టర్ వచ్చింది. అయ్యా నా కాపురం కూలిపోయింది, అయ్యా నా కాపురం కూలిపోయింది, నా కుటుంబం చెడిపోయింది. ఏం జరిగిందమ్మా? ఓ దుర్మార్గురాలు నా భర్తను వల్లో వేసుకుందయ్యా, వల్లో వేసుకోవడమే కాదు నా నుంచి దూరం చేసి పడేసిందయ్యా. అదేంటమ్మా దుర్మార్గురాలు అంటున్నావు, ఎందుకు ఆ అవకాశం ఇచ్చావు ఆమెకి? అవకాశం నేను ఇవ్వటం కాదయ్యా, నా దగ్గర ఉంటానంటే, చదువుకుంటాను అంటే, కష్టపడి చదువుకుంటుందని చెప్పి నా చెల్లిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానయ్యా. ఆఖరికి నెమ్మదిగా నెమ్మదిగా నా భర్త మీదే కన్నేసిందయ్యా, నా భర్తని లోపరుచుకుందయ్యా. ఈరోజు ఆఖరికి నా ఇంటిలో నుంచి నా భర్తను తీసుకెళ్ళిపోయిందయ్యా. ఇప్పుడు నా ఇంట్లో నా భర్త నాతో లేడయ్యా. ఈరోజు నా ఇంట్లో నా భర్త నాతో లేడయ్యా. ఎవరితో ఉన్నాడో తెలుసా? నా చెల్లితో ఉన్నాడు, దాంతో కాపురం చేస్తున్నాడయ్యా. చదివించడానికి, దానికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఇంటికి తెచ్చి పెట్టుకుంటే ఆఖరికి నా ఇంటిలోనే చిచ్చు రగిల్చిందయ్యా, నా భర్తనే వల్లో వేసుకుందయ్యా. బయట వాళ్ళైతే కేసు పెట్టచ్చు, బయట వాళ్ళైతే ఇంకొకటి చేయొచ్చు, కానీ నా చెల్లె ఇలా చేస్తే నేనేం చేయగలనయ్యా? ఎంత దారుణం అండి! అక్కకే కీడు చేసే చెల్లెళ్ళు, అన్నకే కీడు చేసే తమ్ముళ్ళు, తమ్ముళ్ళనే చెల్లెలనే ద్వేషించేటటువంటి వాళ్ళు, తోబుట్టువులే సహ ఉదరులే. సహోదరి అంటే అర్థం తెలుసా మీకు? సహ ఉదరి. ఉదరం అంటే పొట్ట. తల్లి సగ పొట్టను పంచుకొని పుట్టావు, అందుకే సహ ఉదరి, సహ ఉదరుడు, సగభాగము ఉదరము పంచుకున్నవాడు. ఎంత అద్భుతమైన పేరండి అది! ఉదరాన్ని పంచుకున్నావు, కానీ ఆఖరికి ఆస్తి పంచుకునే విషయంలో కొట్టుకు చస్తున్నావు. లేరంటారా? ఇంటిలో ఉన్న వారిని ద్వేషించే దూషించే వాళ్ళు లేరంటారా? ఆనాడు యోసేపు వస్తూ ఉంటే తన సొంత అన్నయ్యలే యోసేపును చూసి ఏమంటున్నారు తెలుసా? వస్తున్నాడు వస్తున్నాడు. ఎవరు? డ్రీమర్. ఏమిటట? డ్రీమర్ అట, కలలుగనేవాడు. పేరు పెట్టి పిలవట్లా, పలకరింపు లేదు, బైబిల్లో మనం చూస్తాం వారు కనీసము క్షేమ సమాచారమైనా అడగలేదట. బాగున్నారా రే యోసేపు, ఎలా ఉన్నావు? కనీసము పలకరింపు కూడా లేదటండి. ఉన్నారా ఈరోజు? మీ సహోదరినే పలకరించలేకపోతున్నావు, నీ సహోదరుణ్ణే పలకరించలేకపోతున్నావు. అన్నయ్య బాగున్నావా? రే తమ్ముడు బాగున్నావా? అక్క బాగున్నావా? అమ్మ చెల్లి ఎలా ఉన్నావు? కనీసం నీ చెల్లికి ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నావు, నీ అన్నకు ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నావు. ఒకే కడుపును పుట్టావు కానీ ఒకరితో ఒకరికి కనీసము సత్సంబంధం లేదు, సహోదర భావమే లేదు, అనురాగము లేదు, ఆప్యాయత లేదు. ఏమిటిది? పాపిష్టి జీవితం. అంచె దినాల్లో ప్రేమ చల్లారును అని దేవుడు సెలవిచ్చాడు. ప్రేమలు చల్లారిపోయినాయి. అలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు ఆత్మఫలము ఫలించటంలా. నీలో క్రీస్తు ప్రేమ లేదు, అందుకే నీలో ద్వేషం ఉంది, నీలో క్షమించలేని తత్వం ఉంది, నీలో పగ, నీలో క్రోధము పెరిగిపోతూ ఉంది. ఎవరి మీద? నీ తోబుట్టువు మీదే, నీ ఇంటిలో ఉన్న వారి మీదే. ఏమిటి ఈ జీవితం? పనికి మాలిన జీవితం, సైతాను యొక్క చేతిలో బందీ అయిపోయిన జీవితం. యోసేపుది అటువంటి జీవితం కాదు. తన సహోదరులు ద్వేషిస్తున్నారు, తన సహోదరులు పగబడుతున్నారు, తన సహోదరులు అసూయ చెందుతున్నారు. కానీ యోసేపులో అసూయ లేదే, యోసేపులో ద్వేషం లేదే, యోసేపులో పగ లేదే. తన సహోదరుల పగ ఉంది. సహోదరులు సహోదరులు వినండి, తన సహోదరులు ద్వేషిస్తున్నా, తన సహోదరులు దూషిస్తున్నా, తన సహోదరులు అసూయ చెందుతున్నా తనలో మాత్రం అసూయ లేనే లేదు. వాళ్ళ క్షేమం కోసం వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కీడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలియదా ఆ విషయం యోసేపుకు? తెలుసు. యాకోబుకు చెప్పాల్సింది, నాన్న ఒక విషయం చెప్పమంటావా? ఏంటి బాబు? నువ్వు నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావు కానీ వాళ్ళకి నీరంటే ఇష్టం లేదు నాన్న, వాళ్ళు నా మీద పగబట్టారు నాన్న, నన్ను బహుగా ద్వేషిస్తున్నారు, కనీసం చూసి నవ్వను కూడా నవ్వటం లేదు నాన్న, చిరునవ్వు కూడా లేదు నాన్న, ఎరా యోసేపు బాగున్నావా అని కూడా అంటలేదు నాన్న, వాళ్ళు నా మీద పీకల దాకా పగ పెట్టుకున్నారు, ద్వేషం పెంచుకున్నారు నాన్న, నేను వెళ్తే వాళ్ళు చంపేస్తారు నాన్న. దయచేసి గమనించండి, తండ్రి అంటున్నాడు, నాయనా నువ్వు ఆ సహోదరుల దగ్గరకు వెళ్ళాల్సిందే, వాళ్ళ క్షేమం కొరకు నువ్వు వెళ్ళాలి. యోసేపుకు తెలుసు తాను వెళ్తే ఏమైనా జరుగుతుందని. యాకోబుకు కూడా తెలుసు ఈ కుమారుణ్ణి, ప్రియమైన కుమారుణ్ణి పంపిస్తే ఆ పాడైపోయిన పాపిష్టి కొడుకులు ఈ ప్రియమైన కుమారుణ్ణి ఏమైనా చేస్తారు అనే విషయం యాకోబుకు తెలుసు. అయినా కుమారుణ్ణి పంపిస్తున్నాడు. ఎవరి క్షేమం కొరకు? పాడైపోయిన కుమారుల క్షేమం కొరకు. 2000 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తును బహుగా ప్రేమించాడు. యాకోబు యోసేపును బహుగా ప్రేమించాడు. యోసేపును పిలిచి అంటున్నాడు, యోసేపు షెకెము అనే ప్రాంతానికి వెళ్ళిపోయారయ్యా. మీరు జాగ్రత్తగా బైబిల్ చదవండి. అంతకుముందు అధ్యాయాల్లో షెకెము పాపిష్టి ప్రదేశము, పాపిష్టి మనుషులు ఉండే ప్రదేశము, దారుణములు, నీచమైన కార్యములు, వ్యభిచారము జరిగే ప్రదేశము. ఎందుకు వెళ్ళారు షెకెముకు? వాళ్ళు పాపము చేయడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? దూరముగా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడానికి వెళ్ళారు. దూరంగా వెళ్ళారు కాబట్టి ఎవరు చూడరు కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుంది కాబట్టి దూరంగా పోయి పాపిష్టి స్థలములో పాపిష్టి పనులు చేయడానికి తమ్మును తాము అప్పగించుకుని పడి చెడిపోతున్నారు ఈ సహోదరులు. ఇప్పుడు తండ్రి అయిన యాకోబు కుమారుడైనటువంటి యోసేపును పిలిచి ఎవరి క్షేమం కొరకు తన ప్రియకుమారుని పంపిస్తున్నాడు? చెడిపోయిన తన కుమారులు క్షేమం కొరకు తన ప్రియమైన కుమారుణ్ణి పంపిస్తున్నాడు, లేదా పంపించాడు. 2000 సంవత్సరాల క్రితము పాపిష్టి మనుషులమైన మన కొరకు, పాపిష్టి లోకములో పాపిష్టి మనుషులమైన మన కొరకు, మన క్షేమము కొరకు దేవునికున్న ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తును షెకెము అనే ఈ భూమి మీదకు మన క్షేమం కొరకు ఆ తండ్రి పంపించాడు. యాకోబు ఏ రీతిగా యోసేపును పంపించాడు? మరి ఏం చేశారు? క్షేమం కొరకు, క్షేమము కొరకు యోసేపు వస్తే షెకెములో ఉన్న పాపిష్టి సహోదరులు ఏం చేశారు? ద్వేషించారు, దూషించారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు. నీ క్షేమం కొరకు నా క్షేమం కొరకు దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తును ఈ భూమి మీదకు పంపిస్తే ఏం చేశారు? మనుషులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు, ద్వేషించారు, దూషించారు. ఆనాడు ఈ సహోదరులే ఎవరి క్షేమం కొరకైతే యోసేపు పంపబడ్డాడో ఆ సహోదరులే. అందులో యూదా 20 వెండి నాణేళ్లకు యోసేపును అమ్మకానికి పెట్టేశాడు. యేసుక్రీస్తు లోకానికి వస్తే నీ క్షేమం కొరకు నా క్షేమం కొరకు వస్తే 12 మందిలో ఒకడైన యూదానే యేసుక్రీస్తును 30 వెండి నాణేలకు అమ్మి పడేశాడు. ఆనాడు యోసేపునకు షెకెములో ఏం జరిగిందో ఈ భూమి మీద ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు అదే జరిగింది. మరి ఆనాడు యోసేపు తనను ద్వేషించే దూషించే వారి మధ్య ఏం చేశాడు? మౌనముగా వారి దూషణలను సహించాడు. మౌనముగా వారు చేసే కీడంతా సహించాడు. మౌనముగా వారు తనను అమ్మేస్తుంటే భరించాడు. నా ప్రభు ఏం చేశాడు? 2000 సంవత్సరాల క్రితము వదకు తేబడుతున్న గొర్రె పిల్లవలే, వధించబడిన వాణి ఎదుట మౌనముగా ఉండే గొర్రె పిల్లవలే ద్వేషిస్తూ ఉంటే సహించాడు, దూషిస్తూ ఉంటే సహించాడు, అమ్మేస్తూ ఉంటే సహించాడు, భరించాడు. ఆనాడు యోసేపు ఏ రీతిగా తన సహోదరుల క్షేమం కొరకు రక్షణ కొరకు ముందుగా పంపించబడ్డాడో ఐగుప్తుకు, నీ క్షేమం కొరకు నా క్షేమం కొరకు నా పరలోకమందున్న తండ్రి యేసును పంపించాడు ముందుగా నీ కొరకు నా కొరకు, రక్షకునిగా పంపించాడు. ఆనాడు యోసేపు తన సహోదరుల మధ్య ద్వేషించే దూషించే బాధించే వేధించే అమ్మివేసిన సహోదరుల మధ్య ఏ ఫలము కనపరిచాడో తెలుసా? మంచితనము. వాళ్ళు దూషిస్తున్నారు, తాను మాత్రం దూషించలా. వాళ్ళు ద్వేషించారు, తాను మాత్రం ద్వేషించలా. వాళ్ళు పగబట్టారు, తాను మాత్రం పగబట్టలా. వారు గోతిలో త్రోసేశారు, తాను మాత్రం గోతులు తవ్వలా. సహించాడు, భరించాడు. మీరేం చేస్తున్నారో మీకు తెలియదు. మంచితనముతోనే అన్నిటినీ భరించాడు. ఇందాక ఒక నాటిక ప్రదర్శించారు, అప్పుడు మీలో చాలామంది రాలా. ఆ నాటిక ఏంటో తెలుసా? ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్లో ఒక విమానాశ్రయంలో కూర్చున్నారు, పక్క పక్కనే కూర్చున్నారు. ఈ లోపల ఒకడు తాను తెచ్చుకున్నటువంటి చిప్స్ ప్యాకెట్ ఉంటే ఆ చిప్స్ ప్యాకెట్లో చేయి పెట్టి తింటా ఉన్నాడు. అలా తింటూ ఉంటే పక్కన కూర్చున్న వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? కావాలంటే తను కొనుక్కు రావాలి. తను కొనుక్కు రాకుండా పక్కన వాడు చక్కగా తింటూ ఉంటే వాడి చిప్స్ ప్యాకెట్లో చేయబెట్టి నెమ్మదిగా తింటున్నాడు. ఇప్పుడు కొనుక్కొచ్చిన వాడు కోపం వస్తా రాదా? దుర్మార్గుడు, నేను తెచ్చుకున్న చిప్స్ ప్యాకెట్లో చేయబెట్టి నన్ను అడగకుండా ఒకటి తీసుకొని ఇస్తారా, ఒకటి తీసుకోవచ్చా అని అడగాలా వద్దా? అడగకుండా నా చిప్స్ ప్యాకెట్లో చేయబెట్టి ఎంత దజ్జాగా తీసుకుంటున్నాడు అని చెప్పి లోపల బాధపడుతున్నాడు, లోపల గొనుక్కుంటున్నాడు. మళ్ళా తన చిప్ ప్యాకెట్లో చేయబెట్టి తీసుకుంటున్నాడు, తింటున్నాడు. ఈలో పక్కన కూర్చున్న ఆయన నవ్వుతూ మళ్ళా చిప్స్ ప్యాకెట్లో చేయబెట్టి తను ఒకటి తీసుకు మళ్ళీ నవ్వు మొహం ఒకటి మొహనకి, నా చిప్స్ ప్యాకెట్ తినేయడం కాకుండా మళ్ళీ నవ్వు ఒకటి అని చెప్పి మళ్ళా లోపల గొనుక్కుంటున్నాడు. ఈ లోపల ఆ ప్రక్క కుడి పక్కన కూర్చున్నాడేమో స్లోగా తింటున్నాడు, ఈ ఎడం పక్కన కూర్చుని పడిపడి తింటున్నాడు. తింటూ కుడి పక్కన కూర్చొని ఒక్కొక్కటి తింటున్నాడే, వాడిని చూసి తిట్టుకుంటున్నాడు. పనికి మళ్ళీ చిప్స్ ప్యాకెట్ కావాలంటే కొనుక్కోవచ్చుగా, నాదే కావాలా తిట్టుకుంటూ ఆఖరికి గబగబా తినేసి పక్కన పడేశాడు. ఈ లోపల ఫ్లైట్లో వెళ్ళేసరికి వీళ్ళిద్దరు మళ్ళీ పక్కపక్క సీట్లోనే పడ్డారు. ఓరి దరిద్రుడు, మళ్ళీ నా పక్కన కూర్చున్నాడే అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల తాను నెమ్మదిగా తన బ్యాగు తీసుకొని ఏదో తీసుకోబోతూ ఉంటే తన బ్యాగులో తాను కొనుక్కున్న చిప్స్ ప్యాకెట్ అలాగే ఉంది. ఇదేమిటి, నా చిప్స్ ప్యాకెట్ నా బ్యాగ్లో ఉందేమిటి? మరి ఇందాక నేను పడిపడి తిన్న చిప్స్ ప్యాకెట్ అది ఇడిది కాదు, వాస్తవంగా ఎవరిది? ఆ పక్క అయింది. పాపం ఆ పక్క అయిన చిప్స్ ప్యాకెట్ వీడు తినేస్తూ ఉండి ఏమనుకున్నాడు తెలుసా? నా చిప్స్ ప్యాకెట్ ఆయన తినేస్తున్నాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు. కానీ ఆ పక్క ఆయన చూపించింది ఏమిటి? మంచితనం. తన చిప్స్ ప్యాకెట్ వీడు తినేస్తూ కూడా అసలైన వ్యక్తిని దూషిస్తూ ఉన్నా కూడా చిరునవ్వుతోనే అతనికి సమాధానం చెప్పాడు. అతనే వచ్చి పక్కన కూర్చున్నాడు. తీరా బ్యాగ్ చూస్తే తన చిప్స్ ప్యాకెట్ తన ప్యాకెట్లోనే ఉంది, తన బ్యాగ్లోనే ఉంది. సిగ్గుతో తల వంచుకున్నాడు. అయ్యా, మీ చిప్స్ ప్యాకెట్లో నేను పడిపడి తింటూ అదేదో నా ప్యాకెట్ అనుకొని మీరు తింటుంటే మిమ్మల్ని తిట్టాను, అయినా మీరు కనీసం నన్ను దూషించలా. కారణము అతని మంచితనము. సహోదరులు సహోదరిలో, మనల్ని ద్వేషించేవాళ్ళు ద్వేషిస్తారు, దూషించేవాళ్ళు దూషిస్తారు, వేధించేవాళ్ళు బాధించేవాళ్ళు బాధిస్తారు. దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను మన లెక్క కానే కాదు. శత్రువును ప్రేమించండి, వాని కొరకు ప్రార్థన చేయండి. ఇది ఎవరికి సాధ్యమో తెలుసా? ఆత్మ ఫలములో మంచితనము అనే ఫలము ఫలించే వారికే సాధ్యము. అడుగుతున్నాను, నువ్వు ఎవరైనా ఒక మాట అంటే తిరిగి అనేవాడిగా ఉన్నావా? ఎవరైనా నేను ద్వేషిస్తూ ఉంటే తిరిగి ద్వేషించే తత్వాన్ని చూపిస్తున్నావా? ఎవరైనా కోపాన్ని ప్రదర్శిస్తే తిరిగి కోపడుతున్నావా? నోరు జారుతూ ఉంటే తిరిగి నువ్వు నోరు జారుతున్నావా? లేదా నిన్ను ద్వేషించే, దూషించే, గాయపరిచే మనుషుల మధ్య మంచితనాన్ని చూపిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఆనాడు యోసేపు తన సహోదరుల మధ్య మంచితనం అనే ఫలము చూపించాడు. సరే, ఏం జరిగింది? ఆ తర్వాత యోసేపును అమ్మేశారు. నిన్నటి వరకు యోసేపు నిలువటంగి ధరించాడు. నిలువటంగి దేనికి సూచన తెలుసా? పరిపాలనకు సూచన, నాయకత్వానికి సూచన. యాకోబు ముందు చూపు కలవాడు కాబట్టే యోసేపునకు నిలువుటంగి ధరింపచేశాడు, ప్రశస్త వస్త్రమునిచ్చాడు. ఎందుకు? ఏదో ఒకరోజు యోసేపు ఖచ్చితంగా పరిపాలన చేస్తాడు. కానీ దురదృష్టం ఏమిటో తెలుసా? విచారకరమైన సంగతి ఏమిటో తెలుసా? సహోదరులు ద్వేషించి దూషించి యోసేపును అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. ఇప్పుడు యోసేపు ఏమయ్యాడు? పోతేఫర్ ఇంట్లో బానిస పిల్లవాడయ్యాడు, బానిస అయ్యాడు. వినండి సహోదరులు సహోదరులు, ఏ వస్త్రాలు? దాసుని వస్త్రాలు. ఏ రూపము? దాసుని రూపము. అసలు ఎవరితను? తండ్రి చేత బహుగా ప్రేమించబడినవాడు. తండ్రి ఎవరు? బహు ఆస్తిపరుడు. యాకోబు అప్పటికే బహు ఆస్తిపరుడు. బహు ఆస్తిపరుడు, బహుధనవంతుడు, బహుగా ప్రేమించబడినటువంటి కుమారుడు, కుమారులలో అతి శ్రేష్ఠుడు. కానీ ఏ వస్త్రము ధరించాడు? దాసుని వస్త్రము ధరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి చేత బహుగా ప్రేమించబడినవాడు. ఆయన బహు ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ఐశ్వర్యవంతుడయుండి కూడా దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రునిగా ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. దాసుని స్వరూపము ధరించాల్సి వచ్చింది. ఏం కనిపిస్తుంది యోసేపులో? ప్రభు అయిన యేసుక్రీస్తు. తాను దాసుడు కానవసరంలా, కానీ దాసుడుగా చేయబడ్డాడు. దాసుని వస్త్రము ధరించనవసరంలా, కానీ దాసుని వస్త్రము ధరించాడు. ఇప్పుడు దాసుని వస్త్రము ధరించినప్పుడు తన గర్వము, అహము అడ్డు రావాలిగా. నేనేమిటి, నా స్టేటస్ ఏమిటి, నేనేమిటి, నా లెవెల్ ఏమిటి, నేను దాసునిగా, వీళ్ళు చెప్పిన మాట అంట వినడమేమిటి అన్నాడు ఎక్కడైనా? ఎక్కడా కనిపించలా. ఏం కనిపిస్తుంది? సాత్వికత్వము, తగ్గింపు తత్వము. సహోదరులు సహోదరిలు, మన జీవితంలో తగ్గింపు తత్వమే మనల్ని హెచ్చించేటటువంటి అద్భుతమైన మార్గము. ఎందుకని? తన్ను తాను తగ్గించుకొని వానిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తన్ను తాను హెచ్చించుకొని వానిని తగ్గిస్తాడు. మీలో ఎవరిలోనైనా కొంచెం గర్వం ఉందా? ఏమనుకోకుండా ఆలోచించండి. కొంచెం అహం కానీ, గర్వం కానీ ఉందా? బ్రదర్, గర్వము అహము ఉందని ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్. మిమ్మల్ని చూసి ఎవరైనా, మీరు ఒకవేళ ఎంకామ్ చదివారు, మిమ్మల్ని చూసి ఎవరైనా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ అండి వీడు బీకామ్ చదివాడు అన్నాడు అనుకోండి, నీలో వెంటనే రేయ్ బీకామ్ కాదు ఎంకామ్, ఏమిటి బీకామ్ కాదురా పనికిమాలోడా ఎంకామ్ చెప్పాలకి, అరే రే సారీ సారీ మా వాడు బీకామ్ కాదు ఎంకాము, ఏమి తన్నుకుంటూ బయటకు వచ్చింది చెప్పండి, గట్టిగా చెప్పండి. అది అర్థమైందా? ఎవరైనా మన గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడితే వెంటనే లోపల నుంచి నీకు ఏదైనా ఫీలింగ్ బయటకు వస్తే అదే గర్వం. ఇప్పుడు అర్థమైందా? నీ తల్లి కానీ నీ తండ్రి కానీ గబుక్కు నిన్ను ఒకవేళ తిట్టారనుకోండి, ఒకవేళ నువ్వు మూతి ముడుచుకున్నావు అనుకోండి, కారణం తెలుసా? అహం. అర్థమైందా? నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు గద్దించబడుతున్నప్పుడు నువ్వు ఆ గద్దింపును అంగీకరించాలి మంచి మనసుతో. అంతేగాని మూతంతా ముచ్చి మొహం వేసుకొని, ముచ్చి మూతేసుకుని, ముడిచేసుకుని ఒకవేళ భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, అంతే మూతి ఎంతో వికసించే మీ ముఖం కాస్త ఇలా అయిపోద్ది, మూతంతా మూడు చేస్తారు. ఒకవేళ భార్య ఒకవేళ తొందరపడి ఒక మాట అందనుకోండి, అంతే ఈ బెదర్ కాస్త మూతి మొత్తం మూడు చేస్తాడు. కారణం తెలుసా? అహం. మన ఆఫీస్లో కావచ్చు, మన ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, మనకు మీరు పెళ్ళిళ్ళకి వెళ్తారు, పట్టు చీర కట్టుకుని మరీ వెళ్తారు. ఆ పట్టు చీర కట్టుకుని మరీ వెళ్ళిన తర్వాత ఎవరో మీ పక్కన కూర్చున్నారు, కూర్చొని చీర బాగుందండి, ఎంత ఉంటుంది, ఒక 600 ఉంటుందా, 600 అంటే 600 6,000 రూపాయలు ఏమి కొట్టుకుంటూ లోపల ఏమొచ్చింది తనుకుంటూ చెప్పాలి. హలో, మీ చీర రేటు కాస్త తగ్గించి చెప్తే తన్నుకుంటూ వస్తుంది. ఏమిటి అది? అహం. మీరు నల్ల పూసలు తాడో మరి ఏ పూసలు తాడో వేసుకున్నారు అనుకుందాం, పక్కన కూర్చున్న ఆవిడి, సిస్టర్ అది ఒక 2,000 ఉంటుందా, 2,000 కానీ మొహం 2,000 రూపాయలకి నల్ల పూసలు తాడు ఏమొస్తుంది, తెల్ల పూసలు కూడా తాడు కూడా రాదు, ఏం మాట్లాడుతావు, 2,000 ఇదంతా తెలుసా నీకు, ఏదో తెలియక ఏదో పొరపాటును 2,000 అన్నాను సిస్టర్, దానికి అంత కోపం ఎందుకు, లేకపోతే ఏంటిది 2,000 రూపాయలు అంట, ఏమనుకున్నావు నువ్వు, నేను ఎలా కనపడతాను నీకు, 2,000 రూపాయలు బంగారం వేసిందా నాకు కనిపిస్తాను నీకు, కనీసం నా ముఖమన్న చూసి ఆలోచించద్దా, మరి ఎందుకంత ప్రసంగం, ఏదో పొరపాటు 2,000 ఉంటుంది అందనుకోండి, అసలు తట్టుకోగలమా? మన గురించి కానీ, మన వస్త్రం గురించి కానీ, మన బంగారం గురించి కానీ ఏదైనా కొంచెం తగ్గించి మాట్లాడితే తట్టుకోగలమా? అలా తట్టుకోలేకపోవడమే గర్వం. ఒకరోజు నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం యొక్క సారాంశం తెలుసా? సతీష్ కుమార్ గారు, మీరు నాకు మ్యాగజైన్ పంపించారు, ఆ మ్యాగజైన్లో బ్రదర్ అని పెట్టి నా పేరు రాశారు. నేను బ్రదర్ని కాదు, నేను రెవరెండ్ని. ఇక నుంచి మీరు రెవరెండ్ అని పెట్టి నా పేరు రాయకపోతే మీ మ్యాగజైన్ నాకు అవసరంలా. నేను రివరెండ్ని, బ్రదర్ని కాదు. పొరపాటును మా వాళ్ళు ఆర్ఈవి రెవ అని పెట్టలా. మనిషి తట్టుకోలేకపోయాడు, ఉత్తరం రాసేసాడు. వెంటనే నేను చేసింది ఏమిటంటే, మా బ్రదర్స్ చెప్పా, టీవీలో నా పేరు ముందు రెవరెండ్ కానీ డాక్టర్ కానీ ఇవన్నీ తీసి పడేసేయండి, బ్రదర్ అని పెట్టండి. ఎందుకని? పరలోకంలో రివరెండ్లు, డాక్టర్లు, బిషప్లు ఉండరు, సహోదరులే ఉంటారు, సహోదరిలో ఉంటారు. అక్కడ నన్ను చూసి మీరు డాక్టర్ సతీష్ కుమార్ గారు అనరు, రెవరెండు అనరు. అక్కడ కేవలము క్రీస్తు బిడ్డలే ఉంటారు. ఈ టైటిల్స్ ఏమి ఉండవు. ఆ మాటతో నేను చెప్పాము, వాళ్ళు తీసేసేయండి, అవన్నీ పెట్టమాకండి టీవీలో. తీసి పడేసా. రెవరెండు అని అనకపోతే కోపమంట, డాక్టరు అనకపోతే కోపమంట, అంతర్జాతీయ సందేశకులు అనకపోతే కోపమంట, కొంచెం కాస్త తక్కువ చేసి మాట్లాడితే కోపమంట. ఏమిటండి ఇది? అవసరం అంటారా మనకి? తన్ను తాను తగ్గించుకొని వాణిని దేవుడు హెచ్చిస్తాడు. ఒక సేవకుడు మీటింగ్కే వెళ్ళా, మీటింగ్కి వస్తానని చెప్పన్నాడు, మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, మీటింగ్కి వెళ్ళా. మీటింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడుతూ, బ్రదర్ చూసారా బ్రదర్ ఏం జరిగిందో, ఆ పలానా సేవకులు వస్తానన్నారు కానీ ఆయన రాలేదు బ్రదర్. ఎందుకు రాలా? మా కర్మగాలి 3 స్పీకర్లలో ఆయన పేరు 2వ పేరు వేసామండి. 2వ పేరు వేస్తే మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? నేను ఆ 3 స్పీకర్లో నేను 2వ వాడినా? నేను మీకు అంత తక్కువగా కనిపిస్తున్నానా? నా పేరు ముందు వేయాలని తెలియదా మీకు? నా పేరు 2వ పేరు వేస్తారా? అంటే 3లో నేను 2వ వాడినా? నేను పొరపాటు కూడా మీటింగ్స్ రాను. 2వ పేరు వేసాం సార్, మీటింగ్కి రాలేదు సార్. పేరు 2వ పేరు వేస్తే మీటింగ్స్కి రాలా. ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మీటింగ్స్ నన్ను పిలిస్తే పొరపాటును కూడా వాళ్ళ పాంప్లెట్ కానీ వాళ్ళ పోస్టర్ కానీ నేను చూడకూడదు అనుకున్నా. ఎందుకు తెలుసా? ఏమో ఈ రోగం నాకు కూడా వస్తేమో. పొరపాటును వాళ్ళు పాంప్లెట్లు 4 స్పీకర్లను పెట్టేవాళ్ళు, 5 స్పీకర్లను పెట్టేవాళ్ళు. ఈ 5 స్పీకర్లు పెట్టి పొరపాటున అది కింద నుంచి 2వ, కింద నుంచి 3వ పెట్టారనుకోండి, నేను ఇప్పుడు 3వ వాడినా 4వ వాడినా అనే మాయరోగం నాకు వస్తుందేమో అని చెప్పి నిజం చెప్తున్నా, మీటింగ్స్ పెట్టినప్పుడు పోస్టర్స్ పాంప్లెట్లు పోస్టులు పంపించేవాళ్ళు, నా టేబుల్ దగ్గర తెచ్చి పెట్టేవాళ్ళు. ఎప్పుడు చూడడానికి ఇష్టపడలా. వద్దు నాయన ఈ మాయరోగం మనకి. దేవుడు తన మహాకృపను బట్టి వీధుల్లో తిరుగుతున్న నన్ను తన రక్తములో కడుక్కొని తన కుమారునిగా అంగీకరించి తన మాటలు నా నోట్లో పెట్టి చెప్పమన్నాడు. ఇది చెప్పుకుంటూ జీవితాంతం జీవిస్తే చాలు. ఈ పనికి మన పోస్టులు పొజిషన్స్ మనకి అవసరము లేదు. సహోదరులు సహోదరిలు, టైటిల్స్ కోసం పోరాడమాకండి, పొజిషన్స్ కోసం పోరాడమాకండి. ఎవరు నెంబర్ వన్, ఎవరు నెంబర్ టూ, ఎవరు నెంబర్ త్రీ వద్దనే వద్దు. ఈ లోకంలో కాదు మనం నెంబర్ వన్గా, నెంబర్ టూగా, నెంబర్ త్రీగా గొప్పగా ఉండాల్సింది. ప్రభు దృష్టిలో ఎవరైతే నెంబర్ వన్, ఎవరైతే నెంబర్, అది ఇంపార్టెంట్. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. కానీ మన గురించి మనం డబ్బా కొట్టుకోవడం వల్ల లాభం లేదు. ఆనాడు యోసేపు దాసుని స్వరూపము ధరించవలసి వస్తే మనస్ఫూర్తిగా ధరించాడు. ఒకవేళ నీ ఉద్యోగంలో, ఒకవేళ నీ వ్యాపారంలో, ఒకవేళ నీకున్న స్థితిగతులలో పరిస్థితులు తల్లక్రిందులై నీవు సామాన్యమైన వ్యక్తిగా జీవించవలసి వస్తే, ఒక సాధారణమైన వ్యక్తిగా జీవించవలసి వస్తే మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించు. హెచ్చించుకో మాకు, గర్వించు మాకు, అతిశయానికి అహానికి చోటివ్వు మాకు. ఆనాడు తాను దాసుని వస్త్రము ధరించవలసి వచ్చినప్పుడు యోసేపు సాత్వికత్వం అనే ఫలాన్ని ఫలించాడు. తొందరగా చెప్పేస్తా. ఆ తర్వాత నమ్మకంగా కష్టపడి ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంటే అలా పనిచేస్తున్నటువంటి ఆత్మీయుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యోసేపు మీద ఆ ఇంట్లో ఉన్న ఫోతేఫర్ భార్య కాస్త కన్నేసింది. అమ్మ చెల్లెళ్ళో, అమ్మ సిస్టర్సో, మీరెంత మంచి వాళ్ళైనా, ఎంత ఆత్మీయులైనా, ఎక్కడో ఒకడు ఉంటాడు పాపిస్తోడు. వాడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. మీరు వంట చేస్తున్నప్పుడో, లేకపోతే బయట బట్టలు ఆరేస్తున్నప్పుడో, లేకపోతే బట్టలు ఉతుకుతున్నప్పుడో, లేకపోతే మీ పనులు మీరు చేసుకుంటున్నప్పుడో, ఆఫీస్లోకి వస్తున్నప్పుడో, ఆఫీస్ నుంచి వెళ్తున్నప్పుడో, స్కూల్కి వెళ్తున్నప్పుడో, స్కూల్కి వస్తున్నప్పుడో ఎవడో ఒకడు ఉంటాడు. ఒక్కర కళ్ళగలవాడు, వాడు చూస్తూ ఉంటాడు. అలాగే సహోదరిలో, అలాగే సహోదరులు, మీరు నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలని ఆశపడినప్పుడు ఉంటారో సైతాను సంబంధులు మీ మీద కన్ను వేసిన వాళ్ళు. చెల్లెల్లో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. నువ్వు చక్కగా చదువుకుంటున్నప్పుడు, చక్కగా ఆత్మీయత కలిగి ఉన్నప్పుడు, ప్రభు కొరకు జీవించాలని ఆశపడినప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు పాపిష్టోడు. వాడి మీద కన్నేసి ఉంచుతాడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. ఒకవేళ ఇప్పటికీ అలా గమనించేవాళ్ళు, గ్రహించేవాళ్ళు ఉన్నారేమో, బహుజాగ్రత్త. మాటి మాటికి వస్తంట, మాటి మాటికి మాట్లాడద్దంట. యోసేపేమో పనిచేసేవాడు, ఆమెమో యజమాని భార్య. యజమాని భార్యకు ఏమిటంట యోసేపుతో సంబంధం? అస్తమాను వస్తే మాట్లాడుతూ ఉంటుంది. ఉన్నారా ఈ మధ్య మన మధ్య ఎవరైనా అనవసరంగా పరాయి స్త్రీతో మాట్లాడేవాళ్ళు, అనవసరంగా పరాయి పురుషునితో మాట్లాడేవాళ్ళు? సహోదరులు సహోదరులు, సాధారణంగా గృహాలు పక్కపక్కనే ఉంటాయిగా. ఎవరైనా అస్తమాను మీ పక్కింటి వాళ్ళు మీ ఇంటికి వచ్చి కాలక్షేపం చేస్తున్నారా? అనవసరంగా వచ్చి బ్రదర్ బ్రదర్ బాగున్నారా అని చెప్పి వచ్చి కూర్చుని కాలక్షేపం చేస్తూ, ఏం చేస్తున్నారు మీ ఆవిడ, నీకెందుకురా అసలు, నీకెందుకు చెప్పు, వాళ్ళ ఆవిడ ఏం చేస్తూ ఉంటే నీకెందుకు చెప్పు, ఏం చేస్తున్నారు మేడం, ఏం చేస్తున్నారు లోపట, నీకెందుకు చెప్పు ఏం చేస్తుంటే. ఈ పనికి మనల్ని ఎంక్వైరీలు చేసేవాళ్ళని లోనకు కూడా రానే మాకండి. అనవసరంగా చనువు పెంచుకునేవాళ్ళు, పనికి మాలిన కబుర్లు చెప్పి మీతో క్లోజ్గా ఉండే ప్రయత్నం చేసేవాళ్ళు దగ్గర కూడా రానేమో మాకండి. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు పక్కనే కూర్చుంటారు కొన్నిసార్లు. అలా పక్కనే కూర్చున్నప్పుడు మేడం బాగున్నారా, మేడం భోజనం తెచ్చుకున్నారా, ఎందుకు ఇది అవసరం అంటారా? ఆ మేడం భోజనం తెచ్చుకుందో, మీరు ఒకవేళ భోజనం తెచ్చుకోకపోతే నేను వెళ్ళి తీసుకొస్తా. అవసరమా అంత? ఈ గాడిద పెళ్ళానికి అన్నం పెట్టడు, ఇంట్లో పిల్లలు తిన్నారో లేదో చూసుకోడు. వీడికంటే ఊర్లో ఉన్న కాస్త అందంగా ఉండే ఆడవాళ్ళు అందరూ భోజనం చేశారా, భోజనం చేయలేదా, ఇవన్నీ అవసరమా? మేడం ఒకవేళ మీరు మీ స్కూటర్ మీద వచ్చారా, లేదండి బస్సులో వచ్చారా, నన్ను ఏమైనా దింపమంటారా, అవసరం అంటారా? వీడు ఎటువంటి వాడు తెలుసా మీకు? వీడు మందిరానికి వస్తూ ఉంటాడు, బైక్ మీద కూర్చుంటాడు, భార్య కూర్చుని లోపటే తుర్రుమని వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకాల చూస్తే భార్య ఉండదు. ఏది ఇది? ఎక్కడ కనీసం పట్టించుకోవాలా, పైకి ఎక్కించలేదు చూడాలి. నువ్వు కనీసం నీ భార్యను బైక్ మీద తీసుకెళ్ళావు, కానీ ఉద్యోగంలో ఉన్న చోట ఆమెను తీసుకెళ్తావా? పనికి మాలోడా. జాగ్రత్త సహోదరిలో, ఎవరైనా మీతో చనువుగా ఉండే ప్రయత్నం చేస్తే, అతి చనువు చూపిస్తూ ఉంటే ప్రమాదం. వాళ్ళు ఆత్మీయులుగా కనిపించవచ్చు, బంధువులుగా కనిపించవచ్చు, స్నేహితులుగా కనిపించవచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళుగా కనిపించవచ్చు. యోసేపు చక్కగా తన పని చేసుకుంటూ ఉంటే మాటి మాటికి వచ్చి కబుర్లంట. అవసరమా ఈ పాపిష్టానికి? ఆఖరికి ఏమని తెలుసా, ఒకరోజు అటు ఇటు చూసింది, ఎవ్వరూ లేరు అని గ్రహించింది. అంతే, యోసేపును పట్టుకొని పాపం చేయి. జాగ్రత్త సహోదరులు సహోదరిలో, సైతాను వాడు మొదటి నుంచి కూడా తంత్రగొట్టు. వాడు శోధకుడు, శోధించేవాడు. నువ్వు నీతిగా, యథార్థంగా, పవిత్రముగా జీవించాలి అని నిర్ణయం తీసుకొని నీ ఆత్మీయతను కాపాడుతున్నప్పుడు సైతాను శోధిస్తాడు. అది నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి పాపిష్టి మనుషుల ద్వారా, ఉద్యోగం చేస్తున్నటువంటి నీ తోటి ఉద్యోగుల ద్వారా, చదువుకుంటున్నప్పుడు నీ తోటి చదువుకునే స్టూడెంట్స్ ద్వారా, క్లాస్మేట్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా సైతాను శోధిస్తాడు. పాపం చేద్దాం రా, ఎవరూ లేరు, ఇంటిలో ఎవరూ లేరు. జాగ్రత్త సహోదరులు సహోదరులు, ఇంటిలో ఎవరూ లేనప్పుడు పరాయి పురుషుని కానీ పరాయి స్త్రీని కానీ నీ ఇంటి గడప తొక్కడానికి ఒప్పుకోవడానికి వీల్లేదు. నీ ఇంటిలో తల్లిదండ్రులు లేనప్పుడు ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ మీ ఇంటికి రావడానికి వీల్లేదు. నువ్వు ఒంటరిగా మరొక పురుషుని ఇంటికి కానీ, ఒంటరిగా మరొక స్త్రీ ఇంటికి కానీ ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. ఒంటరిగా నీ గదిలోకి కానీ, ఒంటరిగా వారి గదిలోకి కానీ వెళ్ళడానికి వీల్లేదు. ఎవరూ లేని చోట, ఎవరూ కనిపించిన చోట, అది క్లాస్ రూమే కావచ్చు, అది ఆఫీసే కావచ్చు, అది వ్యాపారం చేసే స్థలమే కావచ్చు, అది నీ ఇల్లే కావచ్చు, హాస్టలే కావచ్చు, గదే కావచ్చు, ఎవరూ లేనటువంటి అరణ్య ప్రదేశమే, పార్కే కావచ్చు, ఒంటరిగా నువ్వు ఏ ఒక్కరితోనూ గడపడానికి వీల్లేదు. ఈరోజు తీర్మానం తీసుకోవాలి. ఎందుకని? ఒంటరిగా ఉన్నప్పుడే కదా అవ్వను సైతాను లోపరుచుకుంది, ఒంటరిగా ఉన్నప్పుడే కదా సంసోన్ని సైతాను పడేసింది, ఒంటరిగా ఉన్నప్పుడే కదా దావీదు ఆ ప్యాలెస్ పైనుంచి కింద పడి వ్యభిచారం చేసింది, ఒంటరిగా ఉన్నప్పుడే కదా యూదా ఇస్కరియోతు అమ్ముడు పోయింది, అమ్మకానికి క్రీస్తును పెట్టేసింది. ఒంటరిగా ఉన్నప్పుడే సైతాను యోసేపును ఫోతేఫరు భార్య ద్వారా శోధించింది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బహు జాగ్రత్త. నువ్వు అబ్బాయివైతే ఎప్పటికీ అమ్మాయితో ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు అమ్మాయివైతే ఎప్పటికీ ఒంటరిగా, ఏకాంతంగా అబ్బాయితో, పరాయి పురుషునితో ఉండడానికి వీల్లేదు. ఆనాడు ఒంటరిగా తన పని తాను చేసుకుంటూ ఉంటే ఎవరూ లేరంట, అంతే రా పాపం చేద్దాం. అటు ఇటు చూస్తే ఎవ్వరూ కనిపించకపోతే అంటుంది, ఎవ్వరూ లేరు ఇక్కడ, రా పాపం చేద్దాం. వినండి సహోదరి సహోదరులు, ఒక రాజు తన రాజ్యాన్ని పరిపాలన చేయడానికి నమ్మకమైన యువరాజు కావాలి. తన కూతురికి ఇచ్చి పెళ్లి చేసి దేశాన్ని పరిపాలింప చేయాలని చెప్పి దేశంలో ఉన్న చురుకైన వాళ్ళలో నలుగురిని సెలెక్ట్ చేసి ఒక గురువు గారికి ఇచ్చి ట్రైనింగ్ ఇమ్మన్నాడు. ఈ నలుగురిలో ముగ్గురు చాకు వంటి వాళ్ళు, బహు తెలివైన వాళ్ళు, బహు జ్ఞానం గల వాళ్ళు, బహు చురుకైన వాళ్ళు. నాలుగో వాడు మాత్రం చాలా నిదానం, అన్ని పరిశీలనగా చూసేవాడు, అన్ని జాగ్రత్తగా గమనించేవాడు. ఈ ముగ్గురికి ఈ నాలుగోవాడు అంటే లోకువ. ఈ ముగ్గురులాగా, చాకులాగా, స్పీడుగా, యాక్టివ్గా, స్మార్ట్గా లేడని చెప్పి హేళన చేస్తూ నవ్విస్తూ ఉండేవాళ్ళు, నవ్వుతూ ఉండేవాళ్ళు. గురువు గారు మాత్రం ఈ ముగ్గురు మీద కంటే ఈ నాలుగో వాడి మీద ఎక్కువ మనసు పెట్టి, శ్రద్ధ పెట్టి వాడికి నేర్పించవలసిన పాఠాలను నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఈ ముగ్గురు కలిసి తేల్చుకోవాలి, ఎందుకని గురువు గారు వాడి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు? మనం కదా చురుకైన వాళ్ళం, మనం కదా యాక్టివ్, మనం కదా తెలివైన వాళ్ళం, వీడేమో ఉట్టి నిదాన మనిషి, అన్నీ ఆచితూచి ఆలోచించి చేస్తాడు, మనమేమో చాలా స్పీడు కదా, ఎందుకు నాలుగో వాడి మీద గురువు గారు మనసు పెట్టుకున్నారు, తెలుసుకోవాల్సిందని చెప్పి ఒకరోజు ఈ ముగ్గురు కలిసి వెళ్ళారు. గురువుగారు ముందే పసిగట్టేశారు, వీళ్ళు రావడం చూసి మీ నలుగురికి ఒక పరీక్ష అని చెప్పి అన్నాడు. ఏమిటి గురువుగారు పరీక్ష? నలుగురు రండి. నలుగురు వచ్చారు. నలుగురు చేతుల్లో 4 కోళ్లు పెట్టాడు. కోడి 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 కోడి, 4 కోళ్లను ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క కోడి పెట్టాడు. మీరేం చేస్తారంటే వెళ్ళి ఎవ్వరూ చూడకుండా ఈ కోడిని చంపేసేయండి. ఎవ్వరూ చూడకుండా కోడిని చంపాలి, కప్పెట్టి వచ్చేసేయాలి, ఓకేనా పోండి. 4 వెళ్ళిపోయారు, 3 వెళ్ళారు, ఎవ్వరూ లేని చోటకి వెళ్ళారు, చక్కగా అన్ని చోట్ల చూసుకున్నారు, ఎవ్వరు లేరు, కోడిని చంపేశారు, కప్పెట్టేశారు. వెంటనే వచ్చేశారు, గురువుగారు మీరు చెప్పిందంతా చేసేసాం, కోడిని కప్పెట్టేశాం. ఎవరు చూడలేదా? ఎవ్వరు చూడలా. నరమానవుడు చూడలా, నరమాత్రుడు చూడలా. వెరీ గుడ్ గురుగారు. నాలుగో వాడేడి, వాడు ఇంకా రాలా, మరి ఏమైందో. ఆ రోజు రాలా, ఆ పూట రాలా, సాయంత్రం రాలా. మరుసటి రోజు ఈ ముగ్గురు వచ్చి, గురువు గారు ఎందుకండి అనవసరంగా వాడికి పరీక్షలు పెట్టి మీరు టైం వేస్ట్ చేసుకుంటారు, వాడు అంతేనండి, వాడు ఒట్టి వేస్ట్ ఫెలో అండి అని చెప్పి అంటూ ఉంటే, ఈ లోపట ఆ నాలుగో వాడు వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? చంకలో కోడిని పట్టుకొచ్చాడు. ఈ ముగ్గురు కలిసి, ఏమిరా నీ మొగ్గాన్ని కనీసం కోడిని కూడా చంపలేకపోయావా, నువ్వేం రాజు అవుతావురా, హేళన చేయడం మొదలుపెట్టారు. ఆ గురువు గారు, ఉండండిరా మీరు అలా ఏడిపించమాకండి, ఏం బాబు ఏమైంది, కోడిని చంపమన్నానుగా. గురువుగారు మీరు కోడిని చంపమన్నారు కానీ కండిషన్ పెట్టారుగా. ఏ ఏ కండిషను? ఎవ్వరూ చూడకుండా ఎవరి కంట పడకుండా కోడిని చంపమన్నారుగా. అవును, ఈ ముగ్గురు చంపేశారు ఎవరు చూడకుండానే. అదే గురువు గారు, నా వల్ల కాల. ఏ ఎందుకు నీ వల్ల కాల? నేను కూడా మ్యాక్సిమం ట్రై చేశా, ఎవ్వరు లేకుండా చూసుకున్నా, నాలుగు వైపులు చూస్తే ఎవ్వరూ కనిపించలా, నలుదిక్కులా ఎవరూ కనిపించలా. ఎందుకైనా మంచిదని చెప్పి ఒకసారి పైకి చూస్తే దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు చెప్పి గబగబా భయంతో కోడిని దాచిపెట్టేశా. మరొక చోటకి వెళ్ళా, చాటుకు వెళ్ళా, అక్కడ కూడా ఎవరూ లేరు. ఎవరూ లేరు కదా అని చెప్పి చంపాలని ప్రయత్నం చేసే ముందు ఒక్కసారి ఎందుకైనా మంచిది, ఇక్కడ దేవుడు చూడలేదేమో అని చెప్పి మళ్ళా తలెత్తి చూసా, అక్కడ కూడా దేవుడు చూస్తున్నాడు. గురువుగారు నాకు అర్థమైంది, మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. కాబట్టి గురువుగారు నేను ఆ కోడిని చంపలేకపోయాను గురువుగారు. అప్పుడు ఆ గురువుగారు అంటున్నారు, మీరు మనుషులు చూస్తారు అని, మనుషులు చూడటం లేదని చెప్పి, మనుషులు లేరు అని చెప్పి ఎటువంటి పాపిష్టి పనైనా చేయగలరు మీరు. ఈ కుర్రవాడు మనుషులకు భయపడేవాడు కాదు, ఒక దేవునికే భయపడేవాడు. కాబట్టే ఈరోజు సాయంత్రమే నిన్ను రాజుగారి దగ్గరికి పంపిస్తున్నాను. రాజుగారు కుమార్తెను వివాహం చేసుకొని రాజ్యాన్ని పరిపాలించే నమ్మకస్తుడవు నీవే అని ఆ కుర్రవాడిని హెచ్చించి పంపించాడు. సహోదరులు సహోదరిలో, ఆ పాపిష్ఠురాలు అంటుంది, అన్ని వైపులో చూసి ఎవ్వరూ లేరు, రా పాపం చేయి. అప్పుడు యోసేపు అంటాడు, పిచ్చిదానా, నువ్వు కళ్ళతో చూసి ఎవ్వరూ లేరు అంటున్నావు, కానీ నేను నా ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నా, నా దేవుని ఎదుట ఈ దుష్కార్యము నేను చేయలేను. నువ్వు మనుషులకు భయపడే పాపిష్ఠురాలివి, నేను దేవునికి భయపడే పరిశుద్ధుణ్ణి, నేను నా దేవుని ఎదుట ఈ పాపము చేయలేను. సహోదరుడా సహోదరి, నువ్వు నేను మన జీవితంలో యోసేపు కలిగిన ఈ పరిశుద్ధత కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. తండ్రి ఎదుట ప్రేమ విధేయత అనే ఫలము, ద్వేషించే దూషించే సహోదరుని ఎదుట మంచితనము అనే ఫలము, అన్యాయముగా దాసుని స్వరూపము ధరించవలసి వస్తే దాసుని వస్త్రము వేసుకోవలసి వస్తే తగ్గింపు తత్వము సాత్వికత్వం అనే ఫలము, పాపము చేయడానికి సైతాను మనిషి శోధిస్తూ ఉంటే పవిత్రత పరిశుద్ధత అనే ఫలము. నేనింత ఘోరమైన నీచమైన కార్యాన్ని నా దేవుని ఎదుట నేను చేయలేను. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అండి. అలా పాపమును ఎదిరించినందుకు, పాపమునకు లొంగనందుకు పాపం యోసేపును తీసుకెళ్ళి ఏం చేశారు? చెరసాల్లో పడేశారు. యోసేపు చెరసాల్లో పడవేయబడినప్పుడు అడుగుతారుగా పక్క వాళ్ళందరూ, ఎంక్వైరీ చేస్తారుగా, ఎందుకు తీసుకొచ్చారు లోపలికి అని చెప్పి. ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు వాళ్ళు? పాపిష్టోడు, తిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టాడట, యజమాని భార్యనే పాడు చేయిపోయాడట, పాపిష్టివాడు, అందుకే లోపల వేసేశారు. ఎవరండి యోసేపును బయటకు తీసుకురాగలరు? యోసేపు ఒక్కడే ఆ దేశంలో యూదుడుగా ఉన్నాడు. తన వాళ్ళెవ్వరూ లేరు, జామీనుచ్చి తీసుకెళ్లే వాళ్ళెవ్వరూ లేరు, విడిపించే వాళ్ళెవ్వరూ లేరు, తన పక్షమున మాట్లాడే వాళ్ళెవ్వరూ లేరు. దేశము కాని దేశము పైపెచ్చు, అతను ఒక బానిస, పాపము చేయని, పుణ్యానికి చెరసాల్లో వేసేశారు. ఎవరండి యోసేపును విడిపించగలిగింది? యోసేపు తన జీవితంలో బహు నిస్సహాయ స్థితికి చేరిపోయాడు. యోసేపు తన జీవితంలో బహు కష్టతరమైన క్లిష్టతరమైన స్థితికి చేరిపోయాడు. అది తన జీవితంలో అట్టడుగు స్థాయి. ఉన్నారా ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో అట్టడుగు స్థాయికి చేరిపోయిన వాళ్ళు? అయ్యా, మా జీవితంలో కూడా మేము అట్టడుగు స్థాయికి చేరిపోయాం. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి మమ్మల్ని వెలివేసేశారు. నీతిగా యథార్థంగా జీవిస్తున్నామని చెప్పి ఉద్యోగం నుంచి తీసేశారు. వాడి కోరికను నేను తీర్చలేదని చెప్పి ప్రమోషన్ కట్ చేసి పడేశాడు. వాడు ఆశించినట్టుగా నేను జీవించలేదని చెప్పి, తప్పుడు రాతలు రాలేదని చెప్పి ఉద్యోగం నుంచి తీసి పడేశారు. ఇల్లు ఖాళీ చేయించి పడేశారు. తీసుకున్న డబ్బులు ఇవ్వకుండానే నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పి డబ్బులు మొత్తం కాజేశారు, ఆస్తి మొత్తం కాజేశారు. అయ్యో, ఈరోజు మేము అట్టడుగు స్థాయిలోకి చేరిపోయాం. బయటపడే అవకాశం ఉంది అనుకోటల్లా. ఆనాడు యోసేపు అదే స్థాయికి చేరాడు. కానీ గమనించండి, చెరసాలలో అట్టడుగు స్థాయిలో యోసేపు చేరినప్పుడు ఏ ఫలము ఫలించాడో తెలుసా? దేవుని పట్ల విశ్వాసము అనే ఫలమును కనపరిచాడు. నా దేవుడు నమ్మదగినవాడు, మనుషులందరూ కలిసి నన్ను వేధించిన బాధించిన నా మీద పాపిష్టివాడని ముద్ర వేసి చెరసాలలో వేసిన నా దేవుడు సమస్తము చూస్తున్నాడు. యథార్థవంతులను బలపరచు యెహోవా ఒకరోజు ఖచ్చితముగా ఈ దిక్కుమాలిన స్థితిలో నుంచి నన్ను బయటకు తీసుకొస్తాడు, ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెడతాడు అని విశ్వసించాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని బిడ్డవైతే, వాక్యానుసారంగా జీవిస్తున్నట్టయితే, ఈరోజు నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తున్న పుణ్యానికి కష్టాలు గుండా, నష్టాలు గుండా, ఇరుకు ఇబ్బందులు గుండా, అవమానము గుండా, అన్యాయము చేయబడి అట్టడుగు స్థాయిలోకి చేర్చబడ్డావేమో. ధైర్యంగా ఉండు. ఆనాడు యోసేపు ఆ అట్టడుగు స్థాయిలో విశ్వాసము కలిగి ఉన్నాడు. ఒకరోజు తప్పక నన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు. మనుషులు తీసుకురాకపోవచ్చు, మనుషులు నా పక్షమున వ్యాజ్యమాడకపోవచ్చు, మనుషులు నన్ను హెచ్చించలేకపోవచ్చు. నా దేవుడు నా మంచితనానికి, నా విశ్వాసానికి, నా ఆత్మీయతకు తగిన ప్రతిఫలము ఇచ్చే రోజు వస్తుంది. విశ్వాసంతో ఆ చెరసాల్లో ఉండిపోయాడు. ఈరోజు చెరసాల్లో ఉన్నావా? ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, అన్ని విధాలుగా కృంగిపోయి చెరసాల్లో మగ్గిపోతున్నావా? విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. దేవుని పట్ల నీకున్న నమ్మకాన్ని వదిలిపెట్టద్దు. నేను ప్రకటిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. తన బిడ్డలను ఖచ్చితముగా తగిన సమయంలో హెచ్చిస్తాడు. నీ జీవితాన్ని ఘనపరుస్తాడు. నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. ఆ మంచి రోజులు వచ్చినప్పుడు దేవుడు తప్పక నిన్ను హెచ్చిస్తాడు, గొప్ప భవిష్యత్తునిస్తాడు. నమ్ముతున్నావా సహోదరి, సహోదరుడా? ఆనాడు యోసేపు నమ్మాడు. నా దేవుడు తప్పక నా నీతికి, నా నిజాయితీకి ప్రతిఫలం ఇస్తాడు. చెరసాల్లో వేయబడినప్పుడు ఫలము ఫలిస్తున్నాడు. ఏ ఫలము? విశ్వాసము అనే ఫలము. చివరికి ఏం జరిగింది? ఫరోకు కళ వచ్చిందట. ఆ కలభావం ఎవరు చెప్పలేకపోయారట. అప్పుడు పానము పాత్ర అందించేవాడు అంటున్నాడు, అయ్యా, చెరసాలలో యోసేపు అనేటటువంటి యవనస్తుడున్నాడు, అతడు కలభావం చెప్పగలడు, పిలవండి. వెంటనే ఫరో యోసేపును పిలిపించాడు. యోసేపు వచ్చాడు. నువ్వు కలభావం చెప్తావు అట, నిజమేనా? యోసేపు అన్నమాట ఏంటి తెలుసా? నా వల్ల కాదు. నీ వల్ల కాదా? మరి నా వల్ల కాదు, కానీ నా దేవుని వల్ల అవుతుంది. ఎక్కడ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు? ఫరో ఎదుట. యోసేపు ఎప్పుడూ కూడా దేవుని గురించి మాట్లాడడానికి ఎక్కడ భయపడలా. తన విశ్వాసము గురించి, తాను కలిగిన నమ్మకం గురించి, తాను కలిగిన దేవుని గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడడానికి వెనుకంజు వేయలా. బహుధైర్యం గలవాడు. నా దేవునికి సమస్తము సాధ్యము. నీ కళ చెప్పు. కళ చెప్పాడు. కలభావం చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, రాబోయే 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది. అలా పంట పండినప్పుడు ఎంతగా మీరు జాగ్రత్తలు తీసుకొని ఆ ఆహారాన్ని జాగ్రత్త పరుచుకుంటే ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువులో మీ రాజ్యము, మీరు, మీ ప్రజలు అల్లాడిపోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోండి, ఆ తర్వాత ప్రజలకు ఆహారాన్ని పంచిపెట్టండి. ఈ విధంగా మీరు జాగ్రత్తలు వహించినట్లయితే మీ రాజ్యానికి నష్టము, కష్టం ఉండదు. చకచకా చెప్పేస్తూ ఉంటే ఫరో నోరు తెరిచి, ఏమిటి అద్భుతమైన జ్ఞానము, అందర్ని చూసి అంటున్నాడు, మన దేశములో ఇంత దేవుని ఆత్మ కలవాడు ఎవరైనా ఉన్నారా? అందరూ చెప్తున్నారు ఎవ్వరూ లేరు నాయన, ఇతనొక్కడే అటువంటి ఆత్మ కలవాడు. ఫరో అంటున్నాడు, నువ్వే, నువ్వు చెప్పిన కలభావమునకు న్యాయము తీర్చగలవాడువు, కరెక్ట్గా జరిగించగలవాడువు, కాబట్టి నిన్నే మా దేశానికి ప్రధానమంత్రిగా నియమిస్తున్నాను, వచ్చి ప్రధానమంత్రిగా కూర్చో. ఎంత నమ్మదగిన వాడండి మన దేవుడు. మా సహోదరులు కూర్చోండమ్మా, రెడ్ కలర్ శారీ కూర్చోండమ్మా, గ్రీన్ కలర్ శారీ కూర్చోండి. ఒక 5 నిమిషాల్లో మనం ముగిస్తాం. వింటున్నారా సహోదరులు సహోదరిలు? శోధించబడుతున్నప్పుడు యోసేపు కనపరిచినటువంటి ఫలమేమిటి? పరిశుద్ధత. ఆనాడు పరిశుద్ధతను కనపరిచాడు కాబట్టి దేవుడేం చేశాడు? సింహాసనం మీద కూర్చున్నాడు కకృత్తిపడి. ఒకవేళ పాపానికి లొంగిపోతే, వినండి సహోదరులు సహోదరిలు, ఆ ఫోతేఫర్ భార్య జీతం పెంచేదేమో, లేదా ఒక 10,000 అడ్వాన్స్గా ఇచ్చేదేమో, లేదా ప్రమోషన్ ఇచ్చేదేమో, ఇంటి పైన మేనేజర్ని చేసేదేమో, కానీ ప్రధానమంత్రి మాత్రం అయ్యేవాడు కాదు. ఎప్పుడైతే పాపమునకు నో అని చెప్పాడో పరలోకము నుంచి దేవుడు చూశాడు, శభాష్, నిన్ను నేను ఆ ఇంట్లో యజమానివి కాదు, నువ్వు నీతిగా యథార్థంగా పవిత్రముగా జీవించావు కాబట్టి దేశమంతటి మీద నిన్ను ప్రధానిగా చేయబోతున్నాను అని దేవుడు ఏం చేశాడు? ప్రధానమంత్రిని చేశాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత తన కళ్ళ ముందు బంగారం తీసుకొస్తున్నారు, వెండిని తీసుకొస్తున్నారు, ద్రవ్యమును తీసుకొస్తున్నారు, అతని ముందు తీసుకొచ్చి పరుస్తున్నారు. ఇప్పుడు తన కళ్ళ ముందు ధనము, తన కళ్ళ ముందు సిరి సంపదలు, తన కళ్ళ ముందు బంగారము, వెండి, డబ్బు, వీటన్నిటిని చూసినప్పుడు సింహాసనం మీద యోసేపు కనపరిచింది ఏంటో తెలుసా? ఆశా నిగ్రహము. డబ్బు కానివ్వండి, సిరి సంపదలు కానివ్వండి, వెండి బంగారములు కానివ్వండి, లేదా వీటిని బట్టి వచ్చే కీర్తి కాంతము కానివ్వండి, దరిదాపులు కూడా రాకుండా తన శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగాడు. దీన్ని ఏమంటారో తెలుసా? సెల్ఫ్ కంట్రోల్. దాని తెలుగులో ఏమంటారో తెలుసా? ఆశా నిగ్రహము. అంటే ఏమిటో తెలుసా? ఆత్మఫలములో చివరి ఫలము. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా యోసేపులో కనిపిస్తాయి. ఇవన్నీ యోసేపులో కనిపిస్తున్నప్పుడు యాకోబు అంటున్నాడు, యోసేపు ఫలించడి కొమ్మ, నిన్ను నన్ను చూసి మన పరమ తండ్రి ఫలించడి కొమ్మ చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. అతడు బహుగా ఫలించాడు. ఫలించడానికి నిదర్శనము ప్రతి ఏరియాలో, ఇంటిలో ఫలించాడు, ద్వేషించే మనుషుల మధ్య ఫలించాడు, దాసునిగా పనివాడిగా మారవలసి వస్తే కష్టపడి పనిచేసి ఫలించాడు, శోధించబడితే పరిశుద్ధమైన జీవితాన్ని కనపరిచాడు, చెరసాలలో వేస్తే దేవుని పట్ల నమ్మకాన్ని విడిచిపెట్టుకున్న విశ్వాసము అనే ఫలమును ఫలించాడు, సింహాసనం మీద కూర్చోబెడితే తనకిచ్చిన పోస్టును బట్టి పొజిషన్ బట్టి నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా ఆశానిగ్రహము కలిగి తన జీవితాన్ని రాయల్గా లాయల్గా తన రాజుకు కనపరిచాడు. ఎంత అద్భుతమైన ఆత్మీయుడు! అటువంటి ఆత్మీయుని కొరకు, అటువంటి ఆత్మ కలిగిన వాని కొరకు దేవుడు ఈరోజు నంద్యాల్లో వెతుకుతున్నాడు. ఉన్నారా మన మధ్య యోసేపు వలె జీవించేవారు? ఒకవేళ లేకపోతే కనీసం ఈరోజైనా అలా యోసేపు వలె జీవించటానికి మనల్ని మనం అప్పగించుకుందామా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచండి. ప్రియ సహోదరుడా సహోదరి, యోసేపు ఫలించడి కొమ్మ. ఏ ఒక్కరు లేవకండి, కూర్చోండి. ప్రార్థన అయిన తర్వాత వెళ్ళే ప్రయత్నం చేద్దు. కానీ యోసేపు ఫలించడి కొమ్మ సాధారణంగా మొదటి రోజు వాక్యాన్ని బహుగా ప్రేమించే వాళ్ళే వస్తారు. అందుకే లోతైన ఆత్మీయ వర్తమానాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు ఆత్మీయులు, ఆత్మఫలము ఫలించవలసిన వాళ్ళు, ఆత్మానుసారంగా జీవించవలసిన వాళ్ళు. ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఈరోజు తీర్మానం తీసుకోండి. ప్రభువా, నేను నా తల్లిని నా తండ్రిని ఎప్పుడూ ఎదిరించను, బెదిరించను. లోబడే తత్వము నాకు దయచేయి. దీర్ఘాయుష్యవంతుని కావాలి అంటే నా తల్లిని నా తండ్రిని నేను సన్మానించాలి. ఎదిరించే బెదిరించే మనస్తత్వం నాకు తొలగించు నాయన. చెల్లెళ్ళు తమ్ముళ్ళు ప్రార్థించండి. యోసేపు తండ్రిని ప్రేమించాడు, విధేయత చూపించాడు. రెండు, తల్లి తండ్రి నిన్ను కని పెంచి పెద్ద చేసి చదివించారు, వివాహం చేశారు. వారు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆ వృద్ధాప్యంలో వారిని ఆదరించవలసిన, పట్టించుకోవలసిన, ఏ లోటు లేకుండా చూసుకోవలసిన బాధ్యత యోసేపు ఏ విధంగా తీసుకున్నాడో అలాగే నువ్వు తీసుకోవాలి. ఈ సత్యాన్ని గ్రహించు. రెండు, సహోదరులే సహోదరులే ద్వేషాన్ని పెంచుకున్నారు, కోపాన్ని పెంచుకున్నారు. అడుగుతున్నాను, నీ సహోదరుణ్ణి ద్వేషిస్తున్నావా? నీ సహోదరితోనే మాటలు లేకుండా జీవిస్తున్నావా? అడుగుతున్నా, ఇదేనా నీ ఆత్మఫలమో, మంచితనమో? తోబుట్టుతోనే మాట్లాడలేకపోతున్నావే, సొంత తమ్ముడితోనే అన్నతోనే మాట్లాడలేకపోతున్నావే, కనీసం పలకరించలేకపోతున్నావే, తోటి ఆత్మీయుణ్ణే చూసి పలకరించలేకపోతున్నావే. అడుగుతున్నా, నీది ఆత్మీయతేనా? ఆనాడు దూషించే ద్వేషించేటటువంటి సహోదరులను చూసి ప్రేమతో మాట్లాడాడు యోసేపు. తనలో ద్వేషము లేదు, తనలో పగ లేదు, మంచితనము. ఈరోజు నీ జీవితంలో మంచితనం ఉందా? ద్వేషించే దూషించే వారిని కూడా ప్రేమించగలిగినటువంటి తత్వం ఉందా? లేదా పగ, లేదా అసూయ, ద్వేషించే తత్వం ఇదేనా నువ్వు కలిగి ఉంది? అయితే ఈరోజు విడిచిపెట్టేసే. ప్రభువా, నాకు సమాధానకరమైన మంచితనము కావాలి. మూడు, అన్యాయంగా అమ్మివేయబడి దాసునిగా మార్చబడినప్పుడు యోసేపు ఏడవలేదు. తన స్థితిగతులు మారిపోయినప్పుడు, తన హోదా మారిపోయినప్పుడు, తన పోస్ట్ అండ్ పొజిషన్ మారిపోయినప్పుడు ఏడవలేదు. సహోదరులు కొన్నిసార్లు మన జీవితంలో మన స్థితిగతులు మారచ్చు. సడన్గా మనం కలిగి ఉన్నది పోగొట్టుకోవచ్చు. నిన్నటి వరకు ఒక ఉన్నతమైన జీవితం జీవించి ఈరోజు అన్నీ పోగొట్టుకునే స్థితికి వచ్చి ఉండవచ్చు. దిగులు పడద్దు. తగ్గింపు తత్వాన్ని కలిగి, సాత్వికత్వాన్ని కలిగి, నాకు మంచి రోజులు వస్తాయి, మరలా నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు అనే గ్రహింపు కలిగి, ఆ స్థితిలోనే తగ్గింపు తత్వంతో నీ జీవితాన్ని కొనసాగించు. శోధించబడుతున్నప్పుడు, శోధించే వాళ్ళని చుట్టూ ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా జీవిస్తూ పరిశుద్ధత, పవిత్రత అనే ఫలము ఫలించు. పాపానికి తావివ్వద్దు, పాపానికి లొంగిపోవద్దు, సైతానుకు వంగిపోవద్దు. ఆనాడు ఒకవేళ సైతానుకు లొంగిపోయి ఉన్నట్లయితే యోసేపు ఆ ఇంట్లో ప్రమోషన్ పొందుకునేవాడు కానీ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. మనుషులకు వారి పాపిష్టి శోధనలకు లొంగిపోతే జీవితం నాశనం అయిపోతుంది. లొంగకుండా పాపాన్ని ఎదిరించినట్లయితే దేవుడిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. అట్టి ఉన్నతమైన స్థితిని స్వతంత్రించుకోవాలంటే పరిశుద్ధంగా జీవించడానికి ఈరోజు తీర్మానం తీసుకో. కొన్నిసార్లు నీ జీవితంలో అట్టడుగు స్థాయికి వచ్చేసి ఉండొచ్చు. ఆర్థికంగానో, మానసికంగానో, శారీరకంగానో నువ్వు ఒకవేళ చిట్ట చివరి స్థితికి చేరిపోయావేమో. అటువంటి స్థితిలో నమ్మకాన్ని కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రభువా, ఆర్థికంగా చితికిపోయానయ్యా, ఉద్యోగపరంగా ఉద్యోగాన్ని కోల్పోయానయ్యా, వ్యాపారంలో నష్టపోయాను ప్రభువా, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, అందరి మధ్య నేను చాలా చివరి స్థాయికి చేరిపోయాను. నా మీద లేనిపోని నిందలు వేశారు, నేను చేయని తప్పుకు నన్ను బలి చేశారు. ఈరోజు అన్నీ కోల్పోయి చేతుల్లో చిల్లి గవ్వలేక మిగిలిపోయాను. దిగులు పడద్దు సహోదరుడా, దిగులు పడద్దు సహోదరి. ఆనాడు యోసేపు అదే స్థితికి చేరాడు, కానీ దేవుని పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు ఏం చేశాడు? ఆ విశ్వాసాన్ని ఘనపరిచాడు. నీ విశ్వాసాన్ని, నీ నమ్మకత్వాన్ని నా ప్రభువు ఘనపరచగలడు. నీ యథార్థతను, నీ పవిత్రతను బట్టి ఉన్నతమైన స్థితికి నిన్ను చేర్చగలడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడా? నీ జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా మార్చుకోవాలని ఆశిస్తున్నావా? ఇక నుంచైనా యోసేపు వలె ఫలించాలి అని నువ్వు కోరుతున్నావా? అయినట్లయితే నీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తావా? ప్రార్థన చేసి ముగిస్తాను. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. ఇంకెవరైనా ఉన్నారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మొదటి రాత్రి బహుసూటిగా, బహుస్పష్టముగా, బహులోతుగా శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మాకు అనుగ్రహించావు. ఇంచుమించు 70-80 నిమిషాలు నీ మాటలు వినే భాగ్యాన్ని ఇచ్చావు. నిన్ను స్తుతిస్తున్నాను. విత్తబడినటువంటి అద్భుతమైన ఆత్మీయ లోతైన పాఠాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి ఆస్వాదించి అనుసరించి ఇక నుంచైనా యోసేపు వలె వారి వారి వ్యక్తిగత జీవితంలో ఫలించులాగున సహాయం చేయండి. ఇంటిలో ప్రేమ, విధేయత, తల్లిదండ్రుల పట్ల విధేయత, భార్య పట్ల ప్రేమ, భర్త పట్ల విధేయత, దూషించే ద్వేషించే సహోదరుల పట్ల, బంధువుల మధ్య మంచితనము, తగ్గించబడవలసి వస్తే సాత్వికత్వము, శోధించబడవలసి వస్తే పరిశుద్ధ తత్వము, ఇరికించబడి చెరసాలలో వేయబడితే నమ్మకత్వము, విశ్వాసము, హెచ్చించబడితే ఆశా నిగ్రహము కలిగి జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని విత్తబడిన ఈ వాక్యము ద్వారా ప్రతి హృదయము నాయన నీకు అంగీకారమై నీకు మహిమకరమై జీవించులాగున సహాయం చేయమని, ప్రియులు తిరిగి వెళ్తున్నారు క్షేమంగా వారి గృహాలకు చేర్చమని యేసయ్య పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.